ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. తం పాణినా వేషం సహోత్తస్థౌ. నిద్రపోతున్న వాడిని ఇట్టుగా కొద్దితే నిద్ర లేచినాడు. ఆ పాయింట్ దగ్గర చర్చ చేస్తూ ఉన్నాము. అప్రసిద్ధ నామభిః సంబోధనమయుక్తమితి చేత చూసాము. ప్రాణప్రత్యాఖ్యానైన ప్రాణగ్రస్తత్వా కర్మాంతరాణం ప్రవృత్యనుపపత్తే భోక్తృత్వాశంకానుపత్తి. అది చూసాం. దేవతాంతరాభావాచ అంటే ఇంకొక దేవత లేదంట. హిరణ్యగర్భుడు తప్ప వేరే దేవత సపరేట్గా ఇన్ని దేవతలు లేవు. ఉన్నది హిరణ్యగర్భుడే. సకల దేవతలు ఆ హిరణ్యగర్భుడు అంతర్గతముగానే ఉంటాయి. నన్ను అతిష్టాహ ఇత్యాది ఆత్మంవి ఇత్యంతైన గ్రంథేన గుణవత్ దేవతాభేదస్య దర్శితత్వాది చేరిన ఇతరుని అతిష్టాహ అనే గుణము కలిగిన దేవత సూర్యదేవత, అలాగే చంద్రదేవతకి ఇంకో బృహన్న పాండరవాసాహ అది చంద్రదేవత, అలా మొదలుపెట్టి ఎన్నెన్నెన్నో దేవతలు, ఆయా దేవతల గుణాలు ఆ ఉపాసనలకి ఫలము చెప్పారు కదా. ఇవన్నీ ఈ అధ్యాయంలోనే చెప్పారు కదా. మరి ఇక్కడ వచ్చి హిరణ్య గర్భుడు తప్ప వేరే దేవతలు ఏమి అంటారేమి, ఈ సందర్భంగా ఉందా అని కోరుకుంటున్నాం. ఇది చేత నా చూసినట్టున్నాము. తస్య ప్రాణ ఏవ ఏకత్వాభ్యుపగమాత్ సర్వశ్రుతిషు అరనాభి నిదర్శన. సకల శృతులు కూడా అరనాభి దృష్టాంతం, నిదర్శనం అంటే దృష్టాంతం. ఆ హబ్బులో స్పోక్స్ అన్నీ కూడా ఫిక్స్ అయి ఉన్నట్టుగా ఈ సకల దేవతలు ఒకే హిరణ్య గర్భుడిలో అంతర్గతమై ఉంటాయి. ఆ స్పిరిట్ పట్టుకుంటే కష్టమే ఉండదండి. స్పిరిట్ ఏమిటంటే ఒకే మహాశక్తి ఈ సకల జగత్తును నడిపిస్తుంది. ఒకే మహాశక్తి. ఇప్పుడు ఫ్యాన్ దేవత, ట్యూబ్లైట్ దేవత, బల్బు దేవత, కంప్యూటర్ దేవత, టీవీ దేవత, హీటర్ దేవత, రెఫ్రిజిరేటర్ దేవత, ఇన్ని దేవతలు, ఏడుగురు వేరువేరు దేవతలు ఉన్నారా లేక ఒకే మహాశక్తి చేతి ఇవన్నీ నడుస్తున్నాయా? ఆ మాత్రం చూసుకుంటే సరిపడుతుంది. అలాగే ఒకే మహాశక్తి యొక్క ప్రభావం చేత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి గుండ్రంగా తిరుగుతోంది. తర్వాత ఏమో అగ్ని, వాయువు, నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా ఒకే మహాశక్తి యొక్క ప్రభావం చేత ఇవన్నీ ప్రవర్తిల్లుతున్నాయి. వీటికి మనం దేవతలను పేరు పెట్టుకుంటాం. వర్షం పడిందంటే ఆ మహాశక్తి వల్లనే వర్షం పడింది. ఆ దేవత ఆ సందర్భంలో ఎలక్ట్రిసిటీ వల్ల ఫ్యాన్ తిరిగింది, దీనికి ఫ్యాన్ అని పేరు పెట్టారు. దీపం వెలిగింది, ట్యూబ్ లైట్ అని పేరు పెట్టారు. పేర్లు మారే తప్ప మహాశక్తి అదే ఉన్నది. అలాగే ఈ సృష్టిలో దేవతలు అంటే ఆయా ప్రకృతి శక్తులే దేవతలుగా ఋషుల చేత దర్శించబడింది. ఋషులు అలా దర్శించారు. మహర్షులు వారికి దర్శనం, ఆ దర్శనమే మంత్ర రూపంగా ప్రకటమైంది. అది మహర్షి యొక్క స్థితి. అక్కడి నుంచి అది డౌన్ అని కిందకు వస్తుంది, డౌన్ గ్రేడ్ అవుతుంది. డౌన్ గ్రేడ్ అయినప్పుడు ఋత్విక్తి దగ్గరికి వస్తుంది. ఋత్విక్రియలకు వచ్చేప్పటికీ ఆ మహర్షి యొక్క దర్శనం ఉండదు. మంత్రము ఆ మంత్రమునకు మంత్రం ఎదుగుతుంది. ఆ దర్శనం వల్ల వచ్చిన మంత్రం ఉంటుంది. చాలా స్పాంటేనియస్గా మహర్షి యొక్క హృదయం నుంచి ప్రకటమైంది. అది మహర్షి కూర్చొని రాసింది కాదు, మహర్షి హృదయం నుంచి సహజంగా స్పాంటేనియస్గా ప్రకటమైంది.
బుద్ధి కంటే అతీతమైన స్థానం నుంచి వచ్చింది, ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది. ఆ సరస్సులో దానికి అపౌరుషేయ వాక్కు ఉంది, అది మహర్షి యొక్క దర్శనం మంత్రం. అది ఋత్విక్ దగ్గరికి వస్తుంది. ఋత్విక్ ఏం చేస్తాడంటే ఆ దర్శనం ఉండదు ఋత్విక్ దగ్గర, ఆ మంత్రం ఉంటే వదిలిస్తాడు, దానికి కర్మలో వినియోగం చేస్తాడు. ఆ మంత్రానికి స్వాహ పెట్టి అగ్నిహోత్రంలో హోమం చేస్తే నీకు ఈ ఫలం లభిస్తుంది, కర్మకి కర్మ ఫలము అని ఋత్విక్ కర్మదాన్ని దర్శనము స్థాయి నుంచి కర్మస్థాయికి దింపుతాడు. ఇంకొక స్థాయి దింపుతాడు, వాడికి అకాడమీషియన్ అని పేరు. వాడు కర్మ కూడా చేయడు, దర్శనం ఎలా ఉండలేదు, దర్శనము లేదు, కర్మ లేదు, కేవలము ఆ మంత్రం యొక్క పూర్వాపరాల గురించి వ్యాసాలు రాస్తూ ఉంటాడు వాడు అకాడమీషియన్. దిస్ ఇస్ ది డౌన్ఫాల్. సో కాబట్టి మహర్షులు వేరువేరు దేవతలను వాళ్ళు ఏం చెప్పలేదు. సకలములైన ప్రకృతి శక్తులను ఆ పరమాత్మ యొక్క శక్తిని ఆ మహాశక్తిని దర్శించాలి. ప్రతి ప్రకృతి శక్తి ఎందు ఆ మహాశక్తినే దర్శించాలి. ప్రకృతి శక్తి మారినప్పుడల్లా మహాశక్తి మారదు. అంటే ఆ ప్రకృతి శక్తి యొక్క రూపము నామము మారుతాయి. పర్జన్యుడు అన్నప్పుడు అదే శక్తి, వాయువు అన్నప్పుడు అదే శక్తి, సముద్రుడు అన్నప్పుడు అదే శక్తి, సూర్యుడన్నా చంద్రుడన్నా అగ్ని అన్నా అదే శక్తి. కానీ ఇక్కడ రూపాన్ని బట్టి పేర్లు మారాయి, శక్తి ఒక్కటే. ఈ విషయాన్ని మహర్షుల యొక్క విషయంలో స్పష్టంగా ఉంటుంది. ఆ తర్వాతి కాలంలో ఏమైంది, స్పిరిట్ పోయింది, నామరూపాలు పోయింది. సో ద స్పిరిట్ ఈస్ డెడ్, అండ్ పీపుల్ ఆర్ స్టక్ విత్ ద నేమ్ అండ్ ఫామ్. అదే ఉంది. నేను కూడా ఒకటి నుంచి ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటే ఒక పెద్ద దిమ్మలా ఒకటి పెట్టారు, సిమెంట్ దిమ్మ కట్టి దాని మీద గాంధీ మహాత్ముడు కూర్చున్నట్టు విగ్రహం. రోడ్డు మధ్యలో అడ్డంగా ట్రాఫిక్ కట్టంగా ఈ దిమ్మలో గాంధీ గారు విగ్రహం అంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మంత్రి గారు వాళ్ళ ఇంట్లో పెద్ద విగ్రహం పెట్టచ్చు కదా గాంధీ గారు పెట్టడం. దాని ప్లేస్లో గార్డెన్ వేసుకుని లేకపోతే మడికి ఒకటి కట్టించి అద్దెకిస్తారు తప్ప గాంధీ గారి విగ్రహం పెట్టడం తన సొంత ల్యాండ్లో. అది పబ్లిక్ ప్లేస్లోనే పెడతారు. అందరూ విగ్రహాలు పెట్టాలనే సంప్రదాయం పబ్లిక్ ప్లేస్లో, తన సొంత ఇంట్లో కాదు. పెద్ద దిమ్మలా కట్టారు, కట్టి దాని మీద గాంధీ గారి విగ్రహం కాదు కూర్చోబెట్టారు. ఆ విగ్రహం చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉంది. గాంధీ గారు అయ్యి ఉంటుంది కింద మహాత్మా గాంధీ అని రాస్తే సందేహం తెలుపుతుంది. అది గాంధీ గారిని ఆనందం చేసేట్లా లేదు, గాంధీ గారిని అవమానం చేసేట్లా ఉండాలి. కాబట్టి ఆ విగ్రహం తర్వాత ఆ విగ్రహానికి మీరు మాల వేయాలి కదా. అక్టోబర్ 2nd వాడు మాల వేయాలి. మాల వేయాలంటే నిచ్చెన ఎక్కి వేయాలి, అయితే అది ఎత్తు కదా అది. అందుకోసం ఆ విగ్రహం ముఖానికి అడ్డొచ్చిట్లా ఓ నిచ్చెన ఒకటి కూడా కట్టేశాడు. అక్కడ ఆ నిచ్చెన కూడా ఫిక్స్ చేసేసాడు. అది కూడా ఇంకా అసమానం నిచ్చెన తీసుకురావడం పెట్టకర్లేకుండా ఆ నిచ్చెన ఫిక్స్ చేసేసాడు. ఇది ఆ నిత్య ఇప్పుడు గాంధీ గారిని చూస్తే ఆ విగ్రహం పక్కన నిత్యం అది అడ్డొస్తుంది. మోస్ట్ అన్ఎస్థెటిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో వెన్ యూ సీ ఆల్ దాట్ యూ గెట్ రివల్షన్. సో గాంధీ గారు అంటే వీఆర్ లెఫ్ట్ విత్ దాట్. అది మిగిలింది మనకి. ఇంకా మహాత్మా గాంధీ గారు సర్వం పోయింది గాలికి. ఇంకో ఈ విగ్రహాలు, ఈ విగ్రహాలకి విగ్రహంతో పాటుగా ఒక నిచ్చెన. వీళ్ళు ఏం చేస్తారంటే మాల ఉండడానికి నెత్తి మీద మేగు కూడా పొట్టి పెట్టేస్తారు మాల కట్టడానికి. మేగు వాడు తెలిసి ఎందుకు రాలా మేము కొట్టేసేమంటారంటే మాల వేయడానికి అని వాడు అన్నా వీళ్ళు ఆశిస్తున్నారు. అది మిగిలింది మనం, అది అదే మిగిలింది. గాంధీ గారు గాంధీ గారి స్పిరిట్ అంతా గాల్లోకి ఎప్పుడో పోయింది. ఈ దేవతలు కూడా ఇంచుమించి అలాగే మిగిలింది. స్పిరిట్ పోయింది, ఇంకా నామరూపాలు మిగిలాయి. దాంతో స్పిరిట్ పోయేప్పటికీ నామరూపాలు మిగిలేప్పటికీ భేద దృష్టి వచ్చేస్తుంది. అభేదము అనే సత్యము స్పిరిట్ ఉంటే అభేదం తెలుస్తుంది, స్పిరిట్ పోతే భేద దృష్టి వచ్చేస్తుంది. ఇక్కడ శంకర్లు దాన్ని సూచించబోతున్నారు.
యాజ్ఞవల్క్యుని అడిగాడు దేవతలు ఎంతమందని అడిగాడు అంటే 30 ముగ్గురు ఓ 30 ముగ్గురా అని మళ్ళీ అడుగుతాడు. కతి దేవాహ మళ్ళీ అదే ప్రశ్న ప్రశ్న మాత్రం కూడా మార్చాడు, భాష కూడా మార్చకుండా మళ్ళీ దేవతలు ఎంతమంది అని అడుగుతాడు. అడిగితే ఆయన ఈసారి 6 ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. హౌ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ కతి దేవాహ అడిగితే ఈసారి 3 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హౌ వాట్ ఆర్ దోస్ ఎక్స్ప్లెయిన్ మళ్ళీ ఎంతమంది అడిగితే 2 అని చెప్తాడు. మళ్ళీ ఎంతమంది అడిగితే 1 అని చెప్తాడు. 33 ఆరు చేస్తాడు, 6 3 చేస్తాడు, 3 చేస్తాడు, 2 1 చేస్తాడు. అది కూడా చక్రంలో పూర్తి చేయదు. అంటే అక్కడ నీకు నామరూపాలుగా భిన్న భిన్నాలుగా భాషించిన ఒకే దేవత అదే హిరణ్యగర్భం. కాబట్టి ఈ సకల జగత్తుని మన గమనిస్తుందంటే ఇక్కడ ఎలాగైతే చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, సెక్రటరీలు, కలెక్టర్స్ ఎలా అయితే ఇక్కడ ఉన్నారో భూలోకంలో, అలాగే పైన కూడా పెద్ద ప్రపంచం 300 మంది దేవతలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పెద్ద పరివారం ఒకట పైన పెద్ద దుంపు ఒకటి, వాళ్ళందరూ కలిసి మనందరినీ శాసిస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది కథలు వింటూ ఉంటాయి. అలాగే అనుకుంటారు కూడా జనాలు. అది సత్యం కాదు, అలా ఉండదు. ఇక్కడ మనందరూ ఉన్నట్టుగానే అక్కడ వాళ్ళందరూ కూడా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటూ టిఫిన్తో పంపుకుంటూ అప్పుడప్పుడు ప్రేమగా ఉంటూ అలాగే ఉన్నట్లయితే ఒక మహాశక్తి ఈ జగత్తునంతని నడిపిస్తుంది. ఆ మహాశక్తికే హిరణ్య గర్భుడు. సమస్త దేవతలు మన అగ్ని వరుణులు వీళ్ళ మాట ఏంటండి అంటే ఆ మహాశక్తి ఏదో అంతర్గతములుగానే ఉంటారు తప్ప ఆ మహాశక్తి కంటే భిన్నంగా ఈ దేవతలు ఉండదు. తస్య ప్రాణే ఏవ ఏకత్వాభ్యుపమ. ప్రాణ అంటే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే ఈ దేవతలందరూ కూడా ఏకత్వము పొందుతారు అని స్వీకరించడం అయినది చెప్తాం. దానికి దృష్టాంతం కూడా సో అరనాభి నిదర్శన. ఇది మనం చూసాం ఇంతవరకు. సత్యేన ఛన్న ప్రాణోవామృతం విచ ప్రాణబాహ్యస్య అన్యస్య అనభ్యుపగమాత్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో కూడా అధ్యాత్మము అధిదైవము మీరు రెండింటినీ సరిపోల్చి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారు అని మీరంటే ఒక దృష్టికోణంలో కన్ను ఒక దేవత, దేవత అంటే ప్రకాశించింది, చెవి ఇంకొక దేవత, ఇంకొక దేవత, అలా మీరు లెక్క పెట్టచ్చు. కానీ వాస్తవంలో మనం సరి చూసుకుంటే ఈ దేవతలందరూ కూడా ఒకే ప్రాణమునందు అంతర్గతం ఉన్నారు. ఇది ఆ దృష్టాంతం కూడా అలాగా, ఆ స్టోరీ కూడా అదే. ఈ దేవతలందరూ తమ తమ గొప్పతనాన్ని ప్రకటించడానికి ముందుకుంటే ప్రాణం ఒక్కటే గొప్పదైన నిరూపణ అయింది. ఈ కథ కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రాణశక్తియే ఇక్కడ ఉన్న ఒకే ఒక దేవత ఈ ప్రాణశక్తియే. ఈ ప్రాణశక్తిని సత్యము అంటే పంచభూతములు కప్పివేసి తప్పనిలోనే ఇక్కడ ప్రాణశక్తియే ఉన్న ఒకే ఒక దేవత ఇక్కడ ప్రాణశక్తియే. మీరు అధ్యాత్మ అధిభూతము అధిదేవం తీసుకోండి. అధిభూతము అంటే పంచభూతములతో కూడిన జగత్తంతా కూడా నామరూపాత్మకమైన జగత్తు. ఆ సకల జగత్తును వ్యాపించి ఉండే ఆ మహాశక్తిని హిరణ్య గర్భ అనే పేరుతో పిలువబడే మహాశక్తిని కప్పివేసి ఉంచారు. మీకు హిరణ్య గర్భుని యొక్క తత్వం, మహాశక్తి యొక్క తత్వం మీకు కనపడదు. కేవలము పంచభూతాలే కనపడుతూ ఉంటాయి. వీటి చేతన అది కప్పివేయబడుతుంది. ఓకే, తర్వాత ఈ పంచభూతములు నామరూపాత్మకమైన జగత్తు పుడుతూ ఉంటుంది, గిట్టుతూ ఉంటుంది. కానీ దానిని అంతరం వ్యాపించి ఉండే ఆ మహాప్రాణము, ఆ మహాశక్తి, అది పుట్టదు, గిట్టదు. అంటే ప్రళయం వచ్చినప్పుడు అది గిట్టుతుంది. కానీ వితిన్ ది క్రియేషన్, వితిన్ ది సైకిల్ ఆఫ్ క్రియేషన్ నామరూపాలు నశిస్తూ ఉంటాయి. కానీ ఆ మహాశక్తి మాత్రం అది నశించకుండా అలాగే ఉంటుంది. దీనికే పురాణంలో చెప్పాలంటే బ్రహ్మదేవుడు నిద్రపోతాడు. నిద్రపోతే జగత్తంతా ప్రళయానికి పోతుంది. కానీ ఆయన ప్రళయంలో వెళ్ళిపోడు, ఆయన నిద్ర లేచి మళ్ళీ సృష్టి చేస్తాడు. కాబట్టి ఆయనకే హిరణ్య గర్భుడు ఉంటాడు. కాబట్టి ఆయన నశించడు అని ప్రాణ ప్రాణోపై అమృతం అది నశించదు.
ఇది ఒక విషయం. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ దేహేంద్రియాలలో సంఘాతాలు ఉన్నాయి. ఈ సంఘాతంలో ఒక కర్త భోక్త ఒకడు ఉంటాడు, దానికి ఈగో అని పేరు. ఇంకొక ప్రాణి ఎందు ఇంకొక కర్త భోక్త ఉంటాడు, మరో ప్రాణి ఎందు ఇంకొక కర్త భోక్త ఉంటాడు. ఈ రకంగా మీకు సృష్టిలో అసంఖ్యాకములైన ప్రాణులు కలవు. ప్రతి ప్రాణి ఎందు ఒకనొక కర్త భోక్త ఉంటాడు, వాటి జీవుడని పేరు. కాబట్టి ఇంతమంది జీవుడు అంటే ఇంతమంది కర్త భోక్తలు ఉన్నారు అని ఒక అభిప్రాయం. కానీ ఏకజీవవాదం కూడా ఒకే జీవుడు, ఇంతమంది జీవులు లేరు. కేవలము ఆ ఈగోని పట్టుకుని జీవుడని దానికి నామకరణం చేసి అది కర్త భోక్త అని దానికి ఒక భ్రమచేత కల్పితమైన కర్తృత్వ భోక్తృత్వములు దాని మీద ఆరోపించి అది కర్త అది భోక్త, ఈ కర్త వేరు ఈ భోక్త, ఈ కర్త భోక్త వేరు ఆ కర్త భోక్త వేరు అంటూ మీరు సుఖ దుఃఖములు వాటి ఎందుండే వైవిధ్యాన్ని అంటే తేడాలను అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఆ విధమైనటువంటి బహుజీవవాదాన్ని చెప్తారు. కానీ బహుజీవవాదం ఎట్టిందంటే బహుదేవతావాదం వంటిదే. ఎలాగైతే బహుదేవతలు అధ్యాత్మములందు బహుదేవతలు లేవు, తను ఒక దేవత, అచ్చేవి ఒక దేవత, ఇన్ని దేవతలు లేవు, ఉన్నది ఒకే ఒక దేవత ప్రాణదేవత. అలాగే అధిదైవమునందు కూడా అగ్ని దేవత వేరు, వరుణ దేవత వేరు, ఇన్ని దేవతలు లేరు, ఒకే ఒక దేవత హిరణ్య గర్భుడు. ఎలాగైతే బహుదేవతావాదాన్ని నిరాకరించి ఒకే హిరణ్య గర్భుని ఎందు బహుదేవతలను విలీనం చేస్తారో, అలాగే బహుజీవవాదాన్ని కూడా తిరస్కరించి ఏకజీవవాదాన్ని చెప్తున్నారు. ఒకే జీవుడు ఉన్నాడు, ఆ జీవుడే హిరణ్య గర్భుడు. ఇప్పుడు ఈ ఏకజీవవాదాన్ని అర్థం చేసుకోవడంలో కష్టమే లేదు, మీరు అధ్యాత్మమునందు దాన్ని అప్లై చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మీ దేహంలోనే ఒక సెల్, ఒక కణాన్ని, జీవకణాన్ని తీసుకుంటే ఆ జీవకణం ఎలా భాషిస్తుందో తెలిసిన ఒక స్వతంత్రమైన జీవ జీవునిగా భాషిస్తుంది, ఒక స్వతంత్రమైన జీవము అన్నట్టుగా భాషిస్తుంది. అదే సత్యమైతే ఇప్పుడు నేను నేను అన్నవాడి నేను అన్న దాంట్లో కొన్ని కోట్ల కన్నా కోట్ల జీవులు ఉన్నట్టు లెక్క. నేను అనేక కోట్ల జీవుల సముదాయమా లేక నేను ఒక్కటియా? నేను ఒక్కటి. నేను అన్నది ఎవరు కూడా అనేక కోట్ల జీవుల సముదాయము అని ఎవరికీ అనుభవానికి రాదు. నేను ఒక్కటి కానీ ఉండడం మటుకు అనేక కోట్ల జీవకణములు ఉన్నాయి. అలాగే మన అందరము ఆ సమష్టి హిరణ్య గర్భులలో అనేక కణముల వంటి వాడు, ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క కణము వంటి వాడు. ఈ జీవులన్నింటి వేరు వేరే లెక్క పెట్టి అనేక జీవులు గలరు అని ఒక సందర్భంలో మీరు ఒక వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అలా చెప్పినా, అల్టిమేట్గా ఇంతమంది భోక్తలను ఇంతమంది కర్తాభోక్తలను స్వీకరించకుండా ఒకే జీవుడు ఒకే కర్త భోక్తాడు ఆయనే హిరణ్య గర్భుడు అని ఏకజీవవాదము అలా స్వీకరిస్తాడు అని అంటున్నారు. ప్రాణబాహ్యస్య అన్యస్య భోక్తు అనభ్యుపగమా. ప్రాణము అంటే హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుల కంటే భిన్నంగా మరొక కర్త భోక్తని స్వీకరించుటలేదు. అందువలన అనేక జీవులని స్వీకరించట్లేదు, అనేక దేవతలను కూడా మనము ఈ సందర్భంలో స్వీకరించుటలేదు. ఏష ఉహ్యేవ సర్వే దేవాః అని చెప్తోంది శృతి. శృతేమని చెప్తోందంటే సర్వే దేవాః సకల దేవతలు కూడా, అంటే అగ్ని ఇంద్ర వరుణ అలాగే మీరు ఎన్ని దేవతలు లెక్క వేస్తూ ఉంటారే, ఈ దేవతలన్నీ కూడా కేవలము ఏష ఏవ, ఏష హిరణ్య గర్భుడు మాత్రమే అని ఒక మంత్రం స్పష్టంగా చెప్తారు. కథమ ఏకో దేవ ఇది ప్రాణ ఇది చాలా, ఒకే దేవుడు ఉన్నాడన్నారే, ఒకే దేవుడు ఉన్నాడన్నారు, ఎవరు ఆ ఒకే దేవుడు అని ప్రశ్న. ప్రాణ అని సమాధానం, ప్రాణ అంటే హిరణ్య గర్భుడు. ఆ ప్రశ్న ఆ సమాధానం. యాజ్ఞవల్క్య సంవాదంలో యాజ్ఞవల్క్యుడిని అడిగితే
33తో మొదలుపెట్టి ఆఖరికి ఏమని చెప్తాడు? ఏవో దేవ అని చెప్తాడు. ఒకే దేవుడు అంటున్నావు కదా, ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే ఆయన ఫైనల్గా ప్రాణహ అని సమాధానం చెప్తాడు. ప్రాణహ అంటే హిరణ్యగర్భుడు, ద కాస్మిక్ లైఫ్ అని. ఈ విధంగా ఏకదేవతావాదము, అంతేకాకుండా ఏక జీవవాదము, ఆ ఏకదేవతయే ఏక జీవ, అదే కర్త అదే భోక్త, ఇంక ఇంతమంది కర్తలు భోక్తలు లేదు అని ఒక వాదము. వాదము అంటే ఒక దర్శనం. ఆ దర్శనము చాలా యుక్తియుక్తమైన దర్శనం. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ మీద మీరు నేను కర్తను భోక్తను అని ఆరోపించుకుంటున్నారు, కానీ మీరు నడిచినప్పుడు ఆ ప్రాణశక్తి నడిచింది, మీరేం నడిచారు, మీరు అలా అనుకుంటారు, అలా అనుకోవడానికి అలవాటు పడుతుంటారు. ఏమని మీ 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 నేను 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 అనే ఆ అహంకారము, ఆ బ్రెయిన్ సెల్స్ అలాగే ట్రైన్ అయి ఉంటాయి. అందుకోసం నన్ను నడిచినప్పుడు నేనే నడిచాను అనుకుంటాను, నేను నడవచ్చు, ఆ ప్రాణశక్తి నడిపిస్తూ ఉంటాను. కాదండి, మనస్సుతో సంకల్పం చేసి నడిచాడు కదా, మనస్సుకి మనన శక్తిని ఇచ్చింది కూడా ఆ ప్రాణశక్తే. ఆ ప్రాణం ఉండబట్టే వీళ్ళు సంకల్పం చేయడం సంభవమైంది. వీటి ప్రాణం లేకపోతే సంకల్పం లేదు, ఏమేమి శవానికి సంకల్పాలు ఉంటాయా? కాబట్టి మనస్సుని కూడా శాసించేది నడిపించేది ఆ ప్రాణశక్తి ఒక్కటే. కాబట్టి కర్త భోక్తలు ఇంతమంది లేరు, ఒకే హిరణ్యగర్భుడు అని ఏకజీవవాదాన్ని చెప్తారు. సర్వదేవానాం ప్రాణే ఏవా ఏకత్వోపాదానాం చ. ఎందుకంటే సకల దేవతలను ఒకే ఒక ప్రాణతత్వమునందు, అంటే హిరణ్య గర్భునందు ఏకత్వాన్ని స్వీకరించడమైనది. కనుక హిరణ్య గర్భుడు ఒక్కడే ఒక్కడే దేవత. ఆ విషయాన్ని చెప్పారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ హిరణ్య గర్భ తత్వము అదే ఫైనలా, లేకపోతే దానికి మూలమునందు అఖండ చైతన్యము గలదా అని మీమాంస వస్తుంది. అసలు ముందు ఆ మీమాంసకి చేరుకోవడానికి ముందు ఈ అనేకత్వాన్ని తిరస్కరించుకుని ముందు హిరణ్య గర్భను ఒకటి ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత ఆ హిరణ్య గర్భుని ఎందు ప్రాణశక్తి గలదు, విజ్ఞానశక్తి గలదు. ఆ ప్రాణశక్తి స్వతంత్రమా, ఆ విజ్ఞానశక్తి స్వతంత్రమా? కాదు, ఆ రెండు కూడా ఒకే ఆత్మ చేతి, ఆ పరమాత్మ చేతి నుంచి ఆవిర్భవించినది అని నిరూపిస్తారు. నిరూపించి ఫైనల్గా ఆత్మ చైతన్యం అక్కడే సత్యము అని అదంతా చెప్తారు. ఆ కర్మ మనం చూస్తూ ఉన్నాం మధ్యలో. ఈ మధ్యలో ఈ అవాంతరములైన సందేహాలు శంకలు వాటిని నిరాకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓ శంక ఏమిటంటే, ఇప్పుడు అధ్యాత్మం తీసుకోండి. అధ్యాత్మంలో భోక్తృత్వం ఉన్నది కదా, అధ్యాత్మంలో భోక్తృత్వం ఉన్నది. ఈ భోక్తృత్వాన్ని మీరు దేనికి ఇస్తారు? ఈగోకి ఇస్తారా, ప్రాణానికి ఇస్తారా? ప్రాణానికి ఇవ్వాలి. ఈగో కూడా ప్రాణం చేతనే కల్పింపబడింది, కాబట్టి ప్రాణములకి మీరు భోక్తృత్వాన్ని ఇస్తారు. అయితే ఇంకో శంక రావచ్చు, ప్రాణము ఒక్కదానికే భోక్తృత్వం ఏమి, కన్ను ఒక భోక్త, రూపములను దర్శించి కన్ను భోక్త అవుతుంది, కన్ను భోగ్యమును ప్రకాశింపజేస్తుంది, అలాగే చెవి శబ్దములను ప్రకాశింపజేసే వేరే భోక్త, నాలుక రుచులను ప్రకాశింపజేసే వేరే భోక్త, ఈ విధంగా అనేక భోక్తలు గలవు అధ్యాత్మములు అని మీకు ఏదైనా శంక రావచ్చు కదా. ఇప్పుడు అనేక దేవతలు ఉన్నారు సృష్టిలో అని అనుకుంటున్నారా లేదా? ఎందుకు అనుకుంటున్నారు అలాగా? అంటే అది వర్షపు దేవత వేరు, సూర్యదేవత వేరు, చంద్రదేవత వేరు, వేరువేరుగా కనబడుతున్నాయి కాబట్టి ఇంతమంది దేవతలు ఉన్నారని అనుకున్నారు కదా. మీరు బుద్ధిమంతులు అలాగే అనుకున్నారు కదా. అదే బుద్ధిమంతు, ఆ బుద్ధిమంతుడి లక్షణమే అధ్యాత్మంతో కూడా పెట్టుకుంటే ఏమవుతుంది? కళ్ళు ఒక దేవత, చెవులు ఇంకో దేవత, ఇలాగ ఎన్ని ఇంద్రియాలు ఉంటే కాళ్ళ దేవత, ఎన్ని ఇంద్రియాలు ఉంటే అన్ని ఇంద్రియాలు కూడా వేరువేరు దేవతలు, వేరువేరు భోక్తలు అని ఎవరికైనా శంక రావచ్చు కదా. కొంచెం లాంగ్ డే.
ఆ శంక సరికాదు అంటున్నారు. తథా కరణభేదేషు అనాశంక, అది కరణభేదేషు అంటే వేరువేరు ఇంద్రియముల విషయమునందు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క భోక్త ఒక్కొక్క దేవత వేరువేరు భోక్తలు ఇక్కడ కలవు అనే ఆశంక, ఆ రకమైన సందేహం ఎవరికైనా రావచ్చు. అటువంటి సందేహమునకు తావు లేదు అనా ఆశంక అంటే ఆశంక నభవతి అని అర్థం. ఎందుకంటే దేహభేదేష్వివా స్మృతి జ్ఞానేచ్ఛాది ప్రతిసంధానానుపపత్తే. ఏం కష్టమేం కాదు, సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు కన్ను వేరే భోక్త అనుకో, కన్ను వేరే భోక్త, చెవి వేరే భోక్త. అయితే కన్ను ఒక సత్యాన్ని తెలుసుకుంది, భోక్త అంటే మరి భోగ్యాన్ని ప్రకాశింపజేస్తుంది, జ్ఞానాన్ని పొందుతుంది. కన్ను తెలు పొందిన జ్ఞానాన్ని చెవి పొందిన జ్ఞానానికి అనుసంధానం కుదరకూడదు, అనుసంధానం ఉండకూడదు. అలా అనుసంధానం ఎందుకని, ఇది వేరే భోక్త ఇది వేరే భోక్త కదా. కన్ను రూపం చూసి ఈ రూపం చాలా బాగుంది అనుకున్నాను, చెవి శబ్దం విని ఈ శబ్దం చాలా బాగుంది అని చెవి అనుకుంది. కానీ చెవి అనుకున్న ఆ బాగుండడము కన్నుకి తెలియకూడదు, కన్ను అనుకున్న బాగుండడము చెవికి తెలియకూడదు. అలా ఉందా? లేక కన్ను అనుకోవడము కాదండి, చెవి అనుకోవడము కాదు, అవి భోక్తలు కాదు. కన్ను చూసినప్పుడు బాగుందనుకునే భోక్తయే చెవి విన్నప్పుడు బాగుందనుకుంటాడు. ఆ భోక్త ఇటు కన్ను కాదు అటు చెవి కాదు. ఏ ఈ రెండు పక్షాల్లో మీకు ఏది అనుకూలంగా ఉంది? రెండో పక్షమే అనుకూలంగా స్పష్టంగా తెలుస్తుంది కదండి. తర్వాత కంటితో చూచిన దానిని చెవితో విన్న దానిని ఆ రెండింటినీ అనుసంధానం చేసి భోక్త ఒకడున్నాడు. ఆ భోక్త ఏమనుకున్నాడు, వాడు ఏమనుకున్నాడంటే నేను నిన్న కంటితో చూశాను, నిన్న చెవితో విన్నాను, అదే ఈవేళ కంటితో చూశాను అంటున్నాడు. నేను నిన్న చెవితో విన్న సత్యాన్నే విన్న విషయాన్నే ఈరోజు కంటితో చూశాను అన్నాడు. ఇప్పుడు కన్ను వేరే భోక్త చెవి వేరే భోక్త అయితే అలా కుదురుతుందా? కుదరదు. నిన్న కంటి నిన్న చెవితో విన్నది చెవి వింది, ఈరోజు కన్నుతో చూసింది కన్ను చూసింది, ఇది వేరు అది వేరు అయితే ఆ ప్రత్యభిజ్ఞ నిన్న నేను విన్నాను ఈవేళ నేను అదే చూస్తున్నాను అనే ప్రత్యభిజ్ఞ రికలక్షణం, తర్వాత రికగ్నిషన్ గుర్తుపట్టడం ఇవేమీ కుదరవు కదా. కానీ మనకు అనుభవం ఎలా ఉంది? ఇలాగ లేదు, వాటన్నింటినీ కలిపి అనుసంధానం చేసేటువంటి సందర్భం మనకు కనపడుతుంది. కాబట్టి వేరువేరు ఇంద్రియములు వేరువేరు భోక్తలు అనేటువంటి అనే ఆశంకకు తావు లేదు. దీనికి దృష్టాంతం ఎలాగంటే దేహభేదేష్విమ అంటే దేహావయవేష్విమ. ఇప్పుడు కాలుకి నొప్పి, కాలు ఒక అవయవము, చెవి ఇంకొక, చేతులు ఇంకొక అవయవము. కాలుకి నొప్పి పుడితే కాలే దుఃఖించాలి కానీ చెయ్యి దుఃఖించకూడదు, చెయ్యికి నొప్పి పుడితే చెయ్యి దుఃఖపడాలి కానీ కాలు దుఃఖపడకూడదు. అలా ఉందా మనకి? అలా లేదు. కాలుకి దెబ్బ తగిలితే కాలు దుఃఖపడదు, వీడు భోక్త దుఃఖపడదు. చెవికి దెబ్బ తగిలినా వాడే దుఃఖపడతాడు, ఇంకొకడెవడో దుఃఖపడ్డు. కాబట్టి కాలు భోక్త వేరు, చెవి భోక్త, చేతులు భోక్త వేరు, అలా లేరు. ఈ చేతులు కాళ్ళు మొదలైన అవయవముల విషయంలో ఈ సకల అవయవములను తనవిగా చేసుకున్న ఒకనొక భోక్తే ఉన్నాడు తప్ప ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క భోక్త లేదు. అదేవిధంగా ఒక్కో ఇంద్రియానికి ఒక్కో భోక్త లేడయా, అన్ని ఇంద్రియాలకి కలిపి ఒకే భోక్త కలడు. కాబట్టి ఈ కరణములు వేరువేరు భోక్తలేమో అనే సందేహం మీకు అక్కర్లేదు. ఇక్కడ ఒక మాట అన్నారు, ఈ కరణములు భోక్తలు కాదు అని ఇంతకుముందు ఒకసారి చెప్పడం అయింది, మళ్ళీ చెప్తున్నారేమి?
లేకపోతే అవ్వలేదంటే తర్వాత చెప్తారు అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పడం అయింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే సింహావలోకన న్యాయం చేత చెప్తున్నారు అని తెలుగులో రాసి పెట్టినట్టున్నాను. సింహావలోకనం అంటే చెప్పిందే ఇంకోసారి వెనక్కి తిరిగి మళ్ళీ గుర్తు చేసుకోవడం అది సింహావలోకనము. సింహం ఏం చేస్తుందంటే అడవిలో వెళ్తూ వెళ్తూ దానికి భయమే ఉండదు, కానీ వెళ్తూ వెళ్తూ నేనే ఎంత దూరం నడిచి వచ్చానబ్బా అని ఓసారి సరి చూసుకుని కోసం అన్నట్లుగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుందంటే సింహం. అలాగే మనం కూడా కరణములు వేరువేరు భక్తులు కాదు అని ఇంతకుముందు అనుకున్నాం. ఈ దేవతలు వేరువేరు లేదు అనుకున్నప్పుడే కరణములు కూడా వేరువేరు అధ్యాత్మంలో లేదు అని అనుకున్నాం. అనుకున్న దాన్నే సింహావలోకన న్యాయం చేత మళ్ళీ ఇక్కడ ఇంకోసారి భాష్యకారులు చెప్పినాము. ఇప్పుడు స్మృతి ఉంటుంది. స్మృతి స్మృతి అంటే నిన్న చూసిన దానిని ఈవేళ గుర్తు చేసుకోవడం. అది మనస్సు వేరు, మనస్సు వేరే భోక్త, కన్ను వేరే భోక్త అయితే స్మృతి కూడా చూసేది వినేది రెండు కూడా మనస్సే, సంకల్పించేది కూడా మనస్సే. ఆ విధంగా ఏకత్వం తోటుంటే మీకు స్మృతి గురుతుంది. కానీ చూసేది వేరు, మననం చేసేది వేరు అంటే స్మృతి ఉండదు. కన్నుకి గుర్తు చేసుకోవడం చేత కాదు, కానీ స్మృతి అనేది మనకు అనుభవంలో ఉంటుంది. అలాగే జ్ఞానం, జ్ఞానం ఎలా ఉంటుంది, ఇచ్చ తీసుకోండి, కోరిక. కన్ను కన్ను చూస్తుంది, కన్ను కోరుకుంటుందా, నాకు కన్ను కోరుకోదు. కోరుకునే భోక్త వేరే ఉంటాడు, కన్నే భోక్త అయితే కన్నే కోరుకోవాలి, కానీ కన్ను కోరుకోవట్లేదు, వీడు కోరుకుంటాడు. కన్ను వేరే భోక్త అయితే కన్ను చూచిన దాన్ని వీడెలా కోరుకుంటాడు, కన్నే కోరుకోవాలి కదా, కన్ను కోరుకోవట్లేదు వీడు కోరుకుంటాడు పైగా. అంటే కన్ను భోక్త కాదు స్మృతి, ఇచ్చ, జ్ఞానము. జ్ఞానము అంటే ప్రత్యభిజ్ఞ, గుర్తుపట్టడం. అయితే నేను విన్నదాన్ని ఈవేళ చూశాను అని రికలెక్ట్ చేసుకోవటం. ఇవన్నీ కూడా ఈ రకమైన అనుసంధానం. అనుసంధానం అంటే కంటితో చూసిన దాన్ని, చెవితో విన్నదాన్ని, ముక్కుతో అగ్రాణించిన దాన్ని, వీటన్నింటినీ కూడా కలుపుకుని ఇవన్నీ నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఆగ్రాణిస్తున్నాను అనే భోక్త ఈ ఇంద్రియముల కంటే భిన్నంగా ఉండి వీటన్నింటినీ తనలో అన్వయం చేసుకునేటువంటి వాడు వేరే ఉన్నాడు అని మనకి తెలుస్తోంది. దీన్ని బట్టి వేరువేరు ఇంద్రియములు వేరువేరు భోక్తలు కావు అని స్పష్టమవుతోంది. ఈ మాట ఎందుకంటే చెప్పడం, వేరువేరు ఇంద్రియాలు వేరువేరు భోక్తలు కావు అని అందరికీ తెలుస్తానే ఉంటుంది కదా. అంటే ఏం తెలుస్తుందని అలా చెప్తారు, జనాలు చాలా రాంగ్ అసంప్షన్స్ చేసుకుంటారు. ఇది మాత్రం కూడా తెలీదా అని మీరు నేను అనుకుంటే ఏమైనట్టు, లోకంలో ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళు. మాత్రం కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చర్చ చేసుకొని పెట్టుకోవడం అవసరం. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు అధిభూతమునందు అధి దైవమునందు అనేక దేవతలు ఉన్నారు అని భావన చేస్తున్నారా లేదా? అనేక దేవతలు లేదా, ఒకే హిరణ్యగర్భమునందు ఇవన్నీ కూడా ఈ దేవతలందరూ కూడా మెరిచేయిపోతారు అని చెప్పే సందర్భంలో మీకు సరిపోల్చి చూసుకోవడం కోసం అధ్యాత్మమును రిఫరెన్స్గా ఇస్తారు. మీ అధ్యాత్మంలో కూడా అనేక ఇంద్రియములు గలవు కాబట్టి అనేక భోక్తలు ఎలా కలిగి లేదు, ఒకే భోక్త ఎందు ఇంద్రియములన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి, ఒకే నేనులో కలిసి ఉంటాయి. అదేవిధంగా ఈ సకల దేవతలు ఒకే హిరణ్య గర్భం ముందు విలీనమై ఉంటారు. సపోజ్ మీ దగ్గర రామాలయం ఉందనుకోండి, ఇంకా మీరు ఏ ఆలయం కట్టక్కడ అలాంటి గుర్తు చేసుకుంటారు. ఎటు వచ్చి ఒక సంగతి గుర్తు చేసుకోవాలి, రాముడు అంటే సకల దేవత స్వరూపుడు, సకల దేవతలు ఈ రాముడు ముందు కలదు అనేది మీరు గుర్తు చేసుకోవాలి అంతే. ఇంకా మీరు ఏ ఆలయం కట్టక్కడ సర్పం. సపోజ్ రామాలయంలోని శివాలయం ఉందనుకోండి, ఇంకా మీరు ఏ ఆలయం కట్టక్కడ సర్పం. శివుడు సకల దేవత స్వరూపుడు అని తెలిసేసుకుంటే సర్పం. మరి రాముడు మాట శివుల్లో రాముడు ఇంటూ ఉంటాడు అది సరే. ఇప్పుడు ఎలా అయితే మన సమాజంలో ఎలా అయితే పొలిటీషియన్స్ విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టుకుంటూ పోతూ ఉంటాడు. ఎవడో పొలిటీషియన్ పెద్ద వయసు వచ్చో ఏదో మొత్తానికి పోతూ ఉంటాడు, ఎవరో ఓడిపోతూనే ఉంటాం కదండి.
అందరూ పోతారు, ఎవడో మిగిలి ఉంటారు, ఎవడో పొలిటీషియన్ పోతాడు. పోతే ఇంకా అందరూ బోర్డు బోర్డున ఏడుపులు ఎట్టేసి సభలు పెట్టేసి సెలవులు ఇచ్చేసి స్కూల్స్కి ట్రాఫిక్లు బంద్ పెట్టేసి రోడ్డు మధ్యలో బొమ్మలు పెట్టేసి ఇంకా తర్వాత విగ్రహాలు చేయించేసి ఇంకా ఎక్కడ ఎక్కడ చోటు ఉంటే అక్కడ చోటు లేని చోటు కూడా ఒక చిన్న దెబ్బ కట్టేయడం, అక్కడ విగ్రహం పెట్టేస్తాం. ఈ విగ్రహాలు కూడా హడావిడి హడావిడిగా తయారు చేసేది. దాంతో రూపు రేఖ ఏముండవు. హడా వైఎస్ఆర్ విగ్రహాలు 500 విగ్రహాలు కార్నర్ ఇచ్చేయడం, వాడికి అలా మా అలాగ ఆ ప్లాస్టర్ అప్పారిస్తూ చేసుకుంటూ పోతాడు. కుండలు తయారు చేసినట్టుగా రూపు రేఖ ఏముండవు. అవన్నీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేయడం. అక్కడికి ఆ హడావిడి అయిపోతుంది. మళ్ళీ ఓ ఏడాదో అందరిలో ఖాళీగా ఉండడం, మళ్ళీ ఇంకెవడో పోతుంది, మళ్ళీ విగ్రహాలు మొదలెట్టడం. సో మానవ స్వభావం దేవతల విషయంలో కూడా అలాగే ఉంటుంది. విగ్రహం అంటే అదే అయితే ఒకటే అయింది కదండి. దేవతలకు కూడా అంటే ఏవేవో విగ్రహాలు పెట్టుకుంటూ పోవడం, ఎక్కడెక్కడ పెడితే అక్కడ విగ్రహాలు తయారు చేయడం, దేవాలయం పెడుతూ దేవాలయాలు పెద్ద పెద్ద మిలియన్ సైజ్, మీకు ఎంత మీ ఓపిక, మీ ఫండ్ రైజింగ్ కెపాసిటీ, అక్కడ ల్యాండ్ ఎంత దొరుకుతుంది, వీటి మీద బేస్ అయ్యి రా పెట్టుకుంటూ పోతుంది. ఓవైపు నుంచి పాతకాలపు దేవాలయాలు కట్టినవన్నీ కూలిపోతూ ఉంటాయి, కొత్తగా కట్టుకుంటూ పోతుంది. ఆ రకంగా అలా తయారై బాగులేదేమో అనిపిస్తుంది వాతావరణం. నాకు ఇంకోటి అనిపిస్తుంది, బహుశా నా అభిప్రాయం తప్పైతే మీరు చెప్పండి, దయచేసి నేను తిట్టుకుంటాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని, వీళ్ళలో ఉన్న వెంకటేశ్వర స్వామిని మీరు చక్కగా పూజించుకోవాలి, దర్శనం చేసుకోవాలి తప్ప, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ తిరుపతికి వచ్చేసి దర్శనం చేసేసుకోవాలి అంటే అక్కడ పట్టాలు లేకుండా అక్కడ శిక్షం అవటం లేదు. ఈ జనాన్ని కంట్రోల్ చేయటం, రోజుకి లఘు దర్శనం, మహాలఘు దర్శనం, అది 1 గంట దాకా దర్శనం అని 88,000 మంది చేత దర్శనం చేయించేస్తామన్న ఒక్క రోజు అంతమంది చేత దర్శనం, వీళ్ళందరూ కూడా అక్కడే దర్శనం చేసేయాలి. అలాగంటే ప్రచారం చేసి పెట్టారు మీడియా వల్ల. అలాగే ఆ జ్యోతి, అయ్యప్ప జ్యోతి దర్శనం చేసేయాలి. ఏ మీ ఊళ్ళో దేవాలయం ఉందిగా జ్యోతి, ఆ మంటతో మీ ఊళ్ళోనే ఒక ఎత్తైన స్థలం చూసి మీరే వేసుకొచ్చుతా, అక్కడ వాళ్ళు వేసుకున్న మంట లాంటి మంట మీరు వేసుకుంటే అయిపోయారు, వాళ్ళు మంట వేసుకున్నారు అక్కడ, అదే వెళ్ళి చూసి వస్తున్నారు. ఆ పనేదో మీ ఊళ్ళో కూడా ఒక పెద్ద ఎత్తైన స్థానం వచ్చి చూసి అక్కడ మంట వేసేస్తే వీళ్ళందరూ చూసి దండ పెట్టచ్చు. జ్యోతి అంటే అదే జ్యోతి, మరి ఇంకేది వేరే జ్యోతి ఉంటుంది. దీనికోసం అందరూ అక్కడికి వెళ్ళిపోయి అదే చూసేయాలి అని ప్రచారం మొదలుపెట్టేస్తే ఏమైపోతుంది, తొక్కిసలాట్లు వచ్చేసి 70 మంది పోయారు, 50 మంది పోయారు అను. అలాగే మౌని అమావాస్య నాడు సరిగ్గా ఆ ప్రజాగణం అక్కడే 1 కోటి మంది స్నానం చేసేయాలంటే ఎందుకు అలా ఎందుకు అలా ఎందుకు అలా అక్కర్లేదు. మౌని అమావాస్య నాడు సూర్యోదయానికి ముందే మీరు ఎక్కడ ఉంటే అక్కడ చన్నీటిలో స్నానం చేసి సూర్యుడు ఉదయం చేయటం ముందే గాయత్రి మంత్రంతో అగ్ని ఇవ్వాలి అని ఎవరు ఉన్న చోట వాళ్ళు చేస్తే సరిపడుతుంది. ఇప్పుడు మొత్తం ఇండియా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, విదేశాల వాళ్ళు అందరూ వచ్చేసి సరిగ్గా తెల్లవారుజామున 5 అయ్యేప్పటికీ ఆ స్ట్రెచ్లో స్నానం చేసేయాలి అని పెడితే ఎంతో కేసులాట్లు వస్తాయి. కాబట్టి దీని పద్ధతి మార్చుకోవాలి. మహాత్ములు కొంచెం ఇలాంటివి ఆలోచించాలి. తర్వాత మహాత్ములు కూడా రిచువల్ని ప్రచారం చేయడం కంటే మీరందరూ మౌని అమావాస్య నాడు ప్రయాగంలో స్నానం చేయండి రండి పోదాం అని అలా మొదలెట్టకుండా అలా మొదలెట్టడం కంటే మౌనంగా ఉండడం మీరు అభ్యాసం చేసుకోండి అని అలాంటి దైవీ లక్షణాలు మౌనం ఆత్మ వినిగ్రహ అని శ్రీకృష్ణుడు ఆ దైవీ లక్షణాలు చెప్పాడు. మీరందరూ కూడా మీరున్న చోట మీరు ఉండండి, మౌనంగా ఉండండి, రోజు కొంతసేపు మౌనాన్ని అభ్యాసం చేయండి, సెల్ ఫోన్స్ విడిచిపెట్టేది అని ఈ రకంగా దైవీ లక్షణాలను ప్రచారం చేయొచ్చు కదా మహాత్ములు. మహాత్ములు అవి ప్రచారం చేయకుండా పదండిరా పదండి మౌని అమావాస్యలో స్నానం చేసేస్తే పుణ్యాలు వచ్చేస్తే పాపాలన్నీ కడుక్కుపోతాయని చెప్పేసి గట్టిగా ప్రచారం చేసేసి ఎంతమంది దొరికితే అంతమంది దగ్గర డబ్బులు తీసుకుని టూరిస్ట్ వాళ్ళని బస్సుల్ని కారుని అరేంజ్ చేసేసి అక్కడికి వెళ్ళి మకాం పెట్టేస్తే నది ఆ ల్యాండ్ అంతా కూడా చాలా అసందర్భంగా తయారవుతుందని అనిపిస్తుంది. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట అయిపోయి 10 మంది అనుకుని తెచ్చిపోయారు, 100 మందికి గాయాలు పడి ఇలాగ
అలా అక్కర్లేదేమో, మనం ఉన్న చోటే స్నానాలు చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఇప్పుడు మన వాళ్ళు మహర్షులు ఏమంటారంటే, గంగే జీ యమునే జీ గోదావరి సరస్వతి అన్నారు. గంగే 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 అన్నారు. గంగ దగ్గర వాళ్ళు గంగలో స్నానం చేయండి, యమున వాళ్ళు యమునలో స్నానం చేయాలి, గోదావరి వాళ్ళు గోదావరి చేయండి అని అన్నారు తప్ప, రసోహమంశ పౌంతే అన్నాడు శ్రీకృష్ణ. అంతేకాదు నేను కేవలం ప్రయాగరాజ్యంలోనే ఉంటానని అవ్వలేదు. కాబట్టి కొంచెం డిమార్కేషన్ చేసుకోవాలి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ రెలిజియన్ అవ్వాలి, రూట్స్ బలపడాలి. అందరూ వెళ్ళి ప్రయాగంలోనే స్నానం చేయాలని పెట్టుకో. మన తిరుపతి దేవస్థానానికి మొత్తం నిబంధ తిరుపతి దేవస్థానం అంటే అక్కడ కనెక్షన్ వచ్చేసిందని మళ్ళీ అనుకుంటాం. అలా కాకూడదు. మన ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చక్కగా ఓ కళ్యాణం చేసుకోవడమో, లేదా పూజ చేసుకోవడమో, లేదా అక్కడ ఏదైనా గీతా ప్రవచనం ఏర్పాటు చేసుకోవడమో, అది దాన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప, మొత్తం ఈ డబ్బంతా తీసుకుని తిరుమలలోకి వస్తానంటే అక్కడ కరప్షన్ అయిపోయిందని మళ్ళీ అనుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఏకజీవవాదము, ఏకదేవతావాదము, ఈ శాస్త్రీయమైన వాదము, వీటిని మహాత్ములు వీటిని పక్కన పెట్టేసరికి వీటి ముఖం చూడకుండా, అసలు అజాతశత్రు బ్రాహ్మణం ఒకటి ఉందని కూడా తెలియకుండా కరప్షన్ చేస్తున్నారు మహాత్ములను వాళ్ళని అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్. మీరు భాష్యకాలు ఇలాగ రాసిపెట్టారు భాష్యకాలు, నాకే ఆశ్చర్యం వస్తుంది. ఆశ్చర్యంలో నాకు సందేహం కూడా వస్తుంది. నేను ఇంతకే నేను కంగారు పడిపోయి 50 మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కంగారు పెట్టేసి ఇలా ఏం చేస్తున్నానా, నేనేమన్నా మిస్టేక్ చేస్తున్నానా అని అప్పుడు గౌరవిస్తుంది. నహి అన్యదృష్టమన్యస్మరతి జానాతి ఇచ్చతి ఏమంటే, సుబ్బారావు చూసిన దాన్ని రామారావు తెలుసుకుంటాడా? సుబ్బారావు చూసిన దాన్ని రామారావు కోరుకుంటాడా? రామారావు కోరుకోవాలంటే రామారావే చూడాలి. సుబ్బారావు చూడటం, రామారావు కోరుకోవడం అలా ఉంటుందా? సుబ్బారావు చూసిన దాన్ని రామారావు గుర్తు చేసుకుంటాడా? గుర్తు చేసుకుంటాడు. ఒకడు చూసిన దాన్ని ఇంకొకడు తెలుసుకోలేడు, ఇంకొకడు కోరుకోలేడు, ఇంకొకడు గుర్తు చేసుకోలేదు. కాబట్టి కన్ను వేరే భోక్త, చెవి వేరే భోక్త, మనస్సు వేరే భోక్త, కాళ్ళు వేరే భోక్త, చేతులు వేరే భోక్త అంటే, ఒకటి చేసే పని ఒకటి తెలుసుకునేది, ఇంకొక దానికి తెలియకూడదు. అలాగే పరిస్థితి ఉందా మీ ఎందు, అలా ఉందా పరిస్థితి, అలా లేదు. కాబట్టి వేర్వేరు ఇంద్రియము వేర్వేరు దేవతలు అనేటువంటి వాదము తప్పు. తస్మాత్ కరణ భేదేషయే తస్మాత్ అంటే ఇటువంటిది, ఒకడు తెలుసుకున్నది ఇంకొకడు కోరడు కనుక, ఒకడు తెలుసుకున్నది ఇంకొకడు గుర్తు చేసుకోడు కనుక, కానీ పరిస్థితి అలా లేదు కాబట్టి కరణ భేద విషయే భోక్తృత్వాశంక నా, వేర్వేరు ఇంద్రియములు వేర్వేరు భోక్తలవుతాయేమో అనేటువంటి ఆశంక లేదు. విజ్ఞానమాత్ర విషయావా కదాచిదపి ఉపపద్యతే. ఉపపద్యతే అంటే నా ఉపపద్యతే అని అన్నా వస్తుంది అక్కడ. ఇంకొక అభిప్రాయం ఏంటంటే, క్షణిక విజ్ఞానము అనేది విజ్ఞానమాత్ర విషయ అంటే క్షణిక విజ్ఞానం. సో క్షణి ఆనందగిరి స్పష్టంగా దాన్ని క్షణిక విజ్ఞానస్య నిరాశ్రయస్య భోక్తృత్వాశం కాదు. ఇప్పుడు క్షణిక విజ్ఞానము, క్షణిక విజ్ఞానం అంటే ఏమిటి? ఈ తెలియట అనేది ఇంద్రియాలు వేరువేరు ఆ సమస్య కాదు, తెలియట అనేది అది దాని పేరు విజ్ఞానము. అది తెలియట, తెలివి. ఆ తెలివి నిత్యంగా ఉండదు, అది క్షణికంగా ఉంటుంది. దాని బుద్ధి క్షణిక విజ్ఞానం అంటే ఆ బుద్ధియే, ఆ బుద్ధి అలా బుద్ధియే ఉంటుంది. ఇంకా ఆత్మ చైతన్యం ఉంటే వేరే ఉంటుంది. వాళ్ళకి వాదం అది క్షణిక విజ్ఞానం, బుద్ధియే ఉంటుంది. ఆ బుద్ధి కూడా ఎలా ఉంటుంది? అలా ఆరిపోయి వెలుగుతో ఆరుతూ ఉంటుంది. బ్లీప్ 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 అలా ఉంటుంది. పోలీసు కారు మీద దీపం ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. క్షణిక విజ్ఞానం అంటే అలా ఉంటుంది. మీ లోపల ఒక విజ్ఞానం ఉంటుంది, అది బ్లీప్ 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 అని అలా వెలుగుతూ ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు
మీకు ఏదైనా ఒక రూపాన్ని చూశారనుకోండి, విజ్ఞానం కలిగింది అంటే ఒక బ్లింప్ అన్నమాట, ఒక బ్లింప్ రూపజ్ఞానం కలిగింది. ఏమంటే ఆ బ్లింప్, ఆ రూపజ్ఞానాన్ని పొందిన బ్లింప్ అది క్షణం ఉండి పోతుంది. దాని బతుకెంత క్షణమే, ఒక క్షణకాలం పోతుంది, పోతుంది, మళ్ళీ శూన్యంలో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో బ్లింప్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందో మీరు చూడండి, చూసింది కోరాడు అనుకోండి, ఇది నాకుంటే నాకు కావాలి అని కోరుకున్నాడు, చూశాడు, చూడడం ఒక బ్లీప్, కోరుకోవడం ఇంకొక బ్లీప్. అయితే చూసిన బ్లీప్ వేరు, కోరుకున్న బ్లీప్ వేరు, మధ్యలో శూన్యం ఉంది. అది ఎలా ఇప్పుడు చూసిన బ్లీప్ వేరైతే కోరుకున్న బ్లీప్కి ఎలా తెలిసింది చూసినట్టు? పోనీ చూసిన బ్లీప్పే కోరుకుంది అని అనొచ్చు కదా, ఏ బ్లీప్ చూసిందో అదే బ్లీప్ కోరుకుంది అంటే అది చూసి కోరుకోవడానికి రెండు క్షణాల టైం పడుతుంది, దాని బతుకు ఒక క్షణమే, అది ఒక క్షణమే ఉంటుంది. కాబట్టి చూడడంతో దాని ఆయుష్ అయిపోయింది, మళ్ళీ కోరుకోవాలంటే ఇంకో బ్లీప్ రావాలి. కాబట్టి ఆ బ్లీప్ చూసిన దాన్ని ఈ బ్లీప్ ఎలా కోరుకుంటుంది? తర్వాత నిన్న చూసింది ఈవేళ గుర్తుకొచ్చింది, నిన్న చూసిన బ్లీప్ ఇంకా ఇప్పటిదాకా ఉంది, అది నిన్నటి బ్లీప్లో కలిగిన జ్ఞానము ఈరోజు బ్లీప్లో గుర్తుకు రావడం ఏంటండి, ఆమె సందర్భం ఉందా? కాబట్టి ఈ క్షణిక విజ్ఞానం వేరువేరు ఇంద్రియములు భోక్తలు కావు అని ఏ హేతువుతో అయితే మనం నిరాకరించామో అదే హేతువుతో, ఆ హేతువు ఏమిటి, స్మృతి ఇచ్ఛ ప్రత్యభిజ్ఞ అనే హేతువుల చేత వేరువేరు ఇంద్రియములు వేరువేరు భోక్తలు కావు అని మనం నిరాకరించాం. సరిగ్గా అదే ప్రిన్సిపుల్ చేత క్షణిక విజ్ఞానవాదము క్షణిక విజ్ఞానమే భోక్త, ఆ బ్లీప్ బ్లీప్ అనేటువంటి విజ్ఞానమే భోక్తయుడు అనే క్షణిక విజ్ఞానవాదాన్ని కూడా తిరస్కరించడమైనది. అది అన్నటికీ పొసగదు, కదాచిదపి నా ఉపపత్తితే. ఇప్పుడు చార్వాకుడు ఒకడు ఉన్నాడు, వాడు అంటాడు ఈ హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు ఆత్మ నువ్వు ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా, ఇవన్నీ లేవు, ఉన్నది దేహమే, ఫిజికల్ బాడీ తప్ప ఇంకేదీ లేదు. కాదండి, దాంట్లో ప్రాణం ఉంది కదా, అంటే ఫిజికల్ బాడీ యొక్క ధర్మమే ప్రాణము, విజ్ఞానం తెలివితేటలు ఉన్నాయి కదా అంటే అది కూడా ఫిజికల్ బాడీ యొక్క ధర్మమే. కాబట్టి ఫిజికల్ మెటీరియలిస్ట్ అంట, ఎందుకంటే మెటీరియల్ బాడీ తప్ప ఇంకా వేరే ప్రాణం అనేది లేదు, వేరే జ్ఞానము అనేది చైతన్యము అనేది లేదు, ఉన్నది ఫిజికల్ బాడీయే. వీళ్ళకి చార్వాక సిద్ధాంతం, చార్వాక మహర్షి చెప్పాడు దాని సిద్ధాంతం ఆధునిక కాలంలో, దానికే మెటీరియలిజం అంట. మార్క్స్ ఎంగెల్స్ మొదలైనటువంటి ఫిలాసఫర్స్ ఈ మెటీరియలిజంనే చెప్పారు. తర్వాత డిఎంకే ఫౌండర్ రామస్వామి నాయక్ ఆయన కూడా ఈ మెటీరియలిజంనే ప్రతిపాదించినాడు. థింకర్స్ ఒక వ్యక్తి రూపంగా చెప్పట్లేదు, థింకర్స్ మెటీరియలిజంనే బోధించినాడు. హేతువాదులు అనబడేవాళ్ళు కూడా మెటీరియలిస్టే, వాళ్ళు ఏమంటారంటే పంచభూత పంచభూతములతో నిండిన దేహమే భోక్త, ఇంకా మళ్ళీ వేరే హిరణ్య గర్భుడని లేదా ప్రాణదేవత అని ఆత్మ చైతన్యమని వేరు లేవు అని ఒక వాదము కదా, దాన్ని శంకరులు ప్రస్తావిస్తున్నారు. అంటే ఈ నాస్తికులు వీళ్ళు ఎప్పుడు ఉన్నారు, ఈవేళ నాస్తికులు ఎక్కువైపోయారు, మీరేం వెళ్ళబెట్టుకోవచ్చు, వీళ్ళు ఎప్పుడు శంకరుల కాలంలో కూడా వాళ్ళు ఉంటారు. ఇంకైతే శంకరులు ప్రస్తావించి ఖండిస్తూ ఉంటారు. బ్రహ్మసూత్ర వర్షంలో జన్మార్జస్యతహాన సూత్రంలో ఈ నాస్తికవాదాన్ని ప్రస్తావించి ఖండిస్తారు. నన్ను సంఘాత ఏవాస్తు భోక్త నం వ్యతిరేక కల్పనయా, ఎవండి సంఘాతమే భోక్త, సంఘాతము అంటే ముద్ద, అదే భోక్త. వాళ్ళు దృష్టాంతం చెప్పారు, ఏమయ్య సంఘాతం అంటే దేని వేటి సంఘాతము, పృథివీ ఆపహ తేజస్వాయు ఆకాశ, ఇవి విడివిడిగా చేతనములా అచేతన, జడములా జడములు,
ఈ ఐదు జడములు కదా విడివిడిగా, ఈ ఐదు కలిపితే చైతన్యం అక్కడి నుంచి వస్తుంది. ఐదు కలిసి దేహం నిర్మాణం అయింది కదా, ఐదు కలిసి చైతన్యం అలా వస్తుంది కాదు కదా అని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారో తెలుసు, వాళ్ళు ఏమని చెప్పారంటే ఇప్పుడు ఈ చందనం తయారు చేస్తారు చూడండి, రాత్రిపూట ఆ అన్నం తీసుకుని నీళ్ళలో వేసి దానికి ఒక చుక్క మజ్జిగ ఏదో వేస్తారు, వేస్తే మొన్నాడు పొద్దున్న వేసినవి ఏమిటి, అన్నము నీళ్లు మజ్జిగ మజ్జిగ చుక్క. ఆ మజ్జిగ చుక్క పుల్లగా ఉందా, లేదు. నీళ్లు పుల్లగా ఉన్నాయా, లేవు. అన్నం పుల్లగా ఉందా, లేదు. మనం మొన్నాడు పొద్దున్నకి మూడు కలిసి పుల్లంటే తరవాణి అది చల్లన్నం పుల్లగా ఉంది ఎలా అయింది, దాంట్లో కొంత ఆల్కహాల్ వస్తుంది ఫెర్మెంటేషన్ అయ్యి. ఆల్కహాల్ ఎలా వచ్చింది, ఫెర్మెంట్ అయ్యే వచ్చిందంటే అసలు ఫెర్మెంట్ అయిందా లేదా, సో అంతకుముందు లేని ఆల్కహాల్ వచ్చింది కదా ఫెర్మెంట్ అయ్యి. కాబట్టి సంఘాతంలో కూడా ఈ ఐదు కలిసేప్పటికీ ఈ ఐదింటిలో విడివిడిగా లేని ధర్మం ఒకటి కొత్తగా పుట్టింది కదా, చల్లనల్లో పుట్టింది, ఇడ్లీ పిండిలో పుట్టింది, దోశ పిండిలో పుట్టింది, వీటన్నింటిలోనూ పుడుతోంది కదా. కలిపినప్పుడు లేని ధర్మము ఒక కొద్ది గంటల తర్వాత పుడుతోంది కదా. అలాగే ఈ ఐదు కలిపినప్పుడు ఆ విడివిడిగా వాటి ఎందు లేని ధర్మము ప్రాణము చైతన్యము పుట్టుకొస్తాయి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో అయినట్టుగా అది వాడు వ్యాఖ్యానం చేశాడు. అంతే తప్ప ప్రాణం అనేది ఒకటి ఉందని చైతన్యం అనేది ఇంకొకటి ఉందని ఇవేమీ లేవు, ఇవి గడ్డి కనపడటం లేదు కాబట్టి లేవు, ఉన్నది ఏంటంటే దేహమే. అంటే ఫ్యానే ఉంది తప్ప ఎలక్ట్రిసిటీ అనేది ఏది లేదు అని వాళ్ళ సిద్ధాంతం అలా ఉంటుంది. అది సిద్ధాంతం సంఘాత ఏమ భోక్త అస్తు, భోగ్యాన్ని తెలుసుకునేది భోక్త అంటే భోగ్యము తెలుసుకునేది ఈ దేహేంద్ర ఈ దేహ సంఘ ఈ పంచభూతముల యొక్క మేళవింపు ఈ దేహం, ఇదే భోక్త. ఇంక వేరే భోక్త కిం వ్యతిరిక్త కల్పనయ, ఈ పంచభూతముల కంటే భిన్నంగా విలక్షణమైన ఒక ప్రాణశక్తి గలదు, ఓ విజ్ఞాన శక్తి గలదు, ఓ చైతన్యము ఆత్మ చైతన్యము గలదు అని మీరు కల్పించుకుంటూ పోతున్నారు. ఈ కల్పనలన్నీ అనవసరము, దేహమే భోక్త. చాలా బాబు నా అది అంగీకారం లేదు, ఎందుకంటే ఆపేషణే విశేష దర్శన. ఇప్పుడు వాడు నిద్రపోతున్నాడు, నిద్రపోతుంటే పంచభౌతిక సంఘాతం అలాగే ఉంది కదా, అన్ని భూతాలు అక్కడే ఉన్నాయి కదా. కాబట్టి మీరు ఆ నిద్రపోతున్న వాడిని కుదిపిన దానికి కుదపకుండా ఉన్నదానికి తేడా ఉందా లేదా చెప్తుంది. కుదిపినప్పుడు వాళ్ళు లేచి కూర్చున్నారు, విశేషం కనబడుతోంది కదా, ఏమిటండి నన్ను నిద్ర ఎందుకు లేపేదని అడుగుతున్నాను. ఏదైనా పలికే ఏదైనా పిలిస్తే పలుకుతున్నాడు, ఏదైనా లేచినప్పుడు అలా లేవనప్పుడు పడుకుని మన అలా పడుకున్నాడు, పడున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు పిలిస్తే పలకడు, తేడా ఉందంటారా లేదంటారా, అయితే తేడా ఉంది. కానీ ఫిజికల్ బాడీలో తేడా ఉందా, నిద్ర లేవడానికి ముందు నిద్ర లేచిన తరువాత సేమ్ ఫిజికల్ బాడీ కదా, ఫిజికల్ బాడీలో లేని తేడా నిద్ర లేవడానికి ముందు నిద్ర లేచిన తర్వాత ఉందా లేదా, ఉంది. ఆ తేడా ఎక్కడి నుంచి వచ్చింది, ఫిజికల్ బాడీ, ఫిజికల్ బాడీ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ క్షణానికి ముందు ఫిజికల్ బాడీలో లేదు కానీ ఫిజికల్ బాడీలో లేనిది ఆ క్షణం ఎప్పటికి వచ్చింది, ఇదేం ఫెర్మెంట్ ప్రాసెస్ లేదు ఏం లేదు. వాడు అలా పడున్నాడు పిలిచారు తెలియలేదు వాడికి, కుదిపారు తెలిసింది, తేడా ఎక్కడి నుంచి వచ్చింది. ఫిజికల్ బాడీయే తెలుసుకునేదైతే వాడిని కుదపడానికి ముందు కూడా తెలుసుకోవాలి, ఫిజికల్ బాడీ అక్కడే ఉంది కనుక. కుదిపిన దానికి కుదపకుండా అలా వాడు నిద్రపోతున్న దానికి తేడా ఉండకూడదు, ఎందుకంటే ఫిజికల్ బాడీలో మార్పు ఏం రాలేదు. కానీ మన అనుభవం ఎలా ఉంది, చాలా తేడా. మీకు ఈ సంగతి తెలుసు, ఎవరైనా పోయారనుకోండి, ఆ పోయిన క్షణంలో ఫిజికల్ బాడీకి అంతకు ముందున్న ఫిజికల్ బాడీకి తేడా ఏముంటుంది, ఇంకా ఇప్పటికీ గాలి పీల్చడం తప్ప రక్తం ఇంకా మెల్లగా ప్రసరిస్తుంది. అంచేతనే గోల్డెన్ అవర్ అని, అంటే ఇంకో రకంగా అంటారు గోల్డెన్ అవర్, ఆ విత్ ఇన్ వన్ అవర్ ఆ కరువు తీసి ఇంకొకటి ఇంకోటికి పెట్టుకోవచ్చు,
ఆ గుండెకాయ తీసి ఇంకోటికి పెట్టుకోవచ్చు, ఆ లివర్ తీసి ఇంకోటికి పెట్టుకోవచ్చు, అంతేకాదు ఆ మజిల్ తీసుకొని ఇంకోటి పెట్టుకోవచ్చు, అంతేకాదు ఆ చర్మం, ఈ ఒళ్ళు కాలిపోయి చర్మం లేని వాళ్ళు ఉంటారు చూడండి, వీడి చర్మాన్ని బరబరా గోకేసి గబగబా తీసుకెళ్ళి వాడికి పెట్టుకోవచ్చు, ఇంకోటికి పెట్టుకోవచ్చు, అప్పుడు వాడి చర్మం వస్తుంది. కానీ ఇదంతా కూడా 1 అవర్ లోపల చేయాలి. ఫిజికల్ బాడీలో తేడా ఏం లేదు, అదే ఫిజికల్ బాడీ. ప్రాణం పోవడానికి ముందు, ప్రాణం పోయిన తర్వాత అదే ఫిజికల్ బాడీ. కానీ ప్రాణం పోవడానికి ముందు వాడు చూస్తాడు, మాట్లాడతాడు, అలా మాట్లాడుతూ మాట్లాడుతుండగా ప్రాణం పోయింది అంటాడు. అంటే ఫిజికల్ బాడీ అలాగే ఉంటుంది, కానీ అంతకుముందు ఉన్నది ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు లేదు అని తెలుస్తూ ఉంటుంది. దానికి మనం ప్రాణము అని పేరు పెట్టాము. కాబట్టి పేరుదే ఉంది, అంతకుముందు ఉన్నది ఇప్పుడు లేదు అని తెలుస్తుంది. అంతకుముందు అలా ముట్టుకుంటే, ఆ దేహం ముట్టుకుంటే వాడు రెస్పాన్స్ అయ్యేవాడు. ఇప్పుడు ముట్టుకోవడం కాదు, కుదిపేయడం కాదు, పొడి చేసినా రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఏదో ఒకటి దాంట్లో అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు అని తెలుస్తుంది. అది భోక్త అని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అలా తెలుస్తూ ఉంటే దేహం అనే సంఘాతమే భోక్త అని చెప్పుట చాలా తప్పది, సరికాదు. ఎది ప్రాణ శరీర సంఘాత మాత్రో భోక్త స్యాత్, సంఘాత మాత్ర విశేషాత్ తదా ఆపిష్టస్య అనాపిష్టస్య చ ప్రతిబుద్ధే విశేషో న స్యాత్. ప్రాణాయ ప్రాణీయ, ప్రాణానుంద ప్రాణీయనుంద, ప్రాణ అంటే ప్రాణము గలదే అని అర్థం. ప్రాణ అంటే ప్రాణం, ప్రాణ శాస్త్రీ ప్రాణ ప్రాణి అని అర్థం. సో ఇన్ని ప్రాణులు ఉన్నాయి, ఈ ప్రాణులకు శరీరము గలదు. శరీరము అంటే అది సంఘాతం. ప్రాణ ప్రాణ శరీరము అంటే ప్రాణి యొక్క శరీరం, అది సంఘాతం. అంటే 5 పంచభూతములు కలిసే సంఘాతము అంటే కలయిక అని సంఘాతము అంటారు. ఇప్పుడు గోడ ఉందనుకోండి, గోడ సంఘాతం. వేటి సంఘాతము? ఇటకలు, సిమెంటు, ఇసాక, 3 సంఘాతం కదా. అలాగే దేహం 5 సంఘాతం. ప్రతి ప్రాణి యొక్క శరీరము సంఘాతమే. ఆ 5 జడములు, ఆ జడమైన దేహమే భోక్త. అయ్యే పక్షంలో నిద్ర లేవడానికి ముందు, నిద్ర లేవడానికి ముందు నిద్ర లేచిన మరుక్షణం సంఘాతం. అదేగా సంఘాతంలో తేడా ఉంది. నిద్ర లేవడానికి ముందు ఏ సంఘాతం ఉందో, నిద్ర లేచిన మరుక్షణం కూడా అదే సంఘాతం ఉందిగా. నేను ఇంకా ప్రాణం పోవడం దాకా చెప్పా. ప్రాణం పోవడానికి ముందు అదే సంఘాతం, ప్రాణం పోయిన తర్వాత కూడా అదే సంఘాతం. కొంతమంది అలా చూస్తుండగా ప్రాణం ఉంది పెడతారు, ప్రాణం పోతుంది చూస్తుండగా, వాడు అలాగే ఉంటాడు, ఆ సంఘాతం అలాగే ఉంటుంది, ప్రాణం ఎప్పుడో ఎక్కడికో పోయింది. తేడా ఏముంది? తేడా ఉండకూడదు, కానీ తేడా ఉంది. వాడు నిద్ర లేవడానికి ముందు ఉన్న సంఘాతానికి, నిద్ర లేచిన తర్వాత ఉండే సంఘాతానికి తేడా కనపడలేదు మీకు? తేడా కనపడుతుంది. కాబట్టి సంఘాతము కంటే విలక్షణమైన భోగ్యమును ప్రకాశింపజేసే తత్వము గలదు అని మనకి స్పష్టమవుతోంది. సంఘాతం వ్యతిరిక్తేతు పునః భోక్తరి సంఘాత సంబంధ విశేషానేకత్వాత్ పేషణాపేషణకృత వేదనాయాః సుఖ దుఃఖమోహ మధ్యమాధమ ఉత్తమ కర్మ ఫలభేదోపపత్తేశ్చ విశేషోక్తః నతు సంఘాతమాత్రే సంబంధ కర్మ ఫలభేదానుపపత్తేః విశేషోక్తః. ఏదో పెద్ద కఠినమైన వాక్యాలు ఇవి, అవి ఎలా చదవగానే
బుద్ధికి కొంత షేకింగ్ చేస్తాయి, బుద్ధిని ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు ఇప్పుడు భోక్త వేరు, సంఘాతము వేరు, అంటే సంఘాతము కంటే విలక్షణమైన భోక్త గలదు అన్నప్పుడు సుఖ దుఃఖాలలో భేదము మనకి భేదము యుక్తియుక్తంగా ఉంటుంది. ఎందుకంటే సంఘాతమే భోక్త అనే పక్షంలో మీ సంఘాతానికి నా సంఘాతానికి ఆయన సంఘాతానికి తేడా ఉంటుంది. అన్ని సంఘాతాలు ఒకటేగా, అన్ని జడములే, అన్ని పంచభూతముల యొక్క సమ్మేళనమే సేమ్. సంఘాతములన్నీ ఒక్కటే, సంఘాతములన్నీ ఒక్కటే అయినప్పుడు సంఘాతమే భోక్త అయితే అందరికీ ఒకే రకమైన సుఖం ఉండాలి, లేదా అందరికీ ఒకే రకమైన దుఃఖం ఉండాలి, లేదా అందరికీ ఒకే రకమైన వ్యామోహం ఉండాలి. అలా ఉందా? అలా లేదు. అలా కాకుండా సంఘాతమే భోక్త కాదయ్యా, సంఘాతము కంటే విలక్షణమైన భోక్త గలదు అని మీరు చెప్పారనుకోండి, అప్పుడు మన అందరి సంఘాతము ఒక్కటే అయినా మన అందరి భోక్తృత్వంలో తేడా ఉండొచ్చు. ఎలాగా? మీరు అనుభవి అదే సంఘాతం, కానీ ఆ సంఘాతంలోనే మీకు కలిగే సుఖ దుఃఖాలు ఓ రకంగా ఉంటాయి, అదే సంఘాతంలో నాకు కలిగే సుఖ దుఃఖాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మీకు సంగతి చెప్తా చూడండి, రోగం ఉందనుకోండి, ఏదైనా రోగం, అనారోగ్యం ఉందనుకోండి, క్యాన్సర్ అనుకోండి, లేకపోతే హార్ట్ అనుకోండి, హాస్పిటల్కి పోతే వీళ్ళందరినీ ఒకరు సూచిత పెడతారు, ఈ బైపాస్ సర్జరీలు వీళ్ళందరికీ అని, అందరికి బైపాస్ సర్జరీలే సేమ్, ఆ వార్డ్ అంతా బైపాస్ సర్జరీ, అందరూ సేమ్, సంఘాతాలు సేమ్, వాళ్ళ వ్యాధులు సేమ్, వ్యాధులకి చేసిన సర్జరీలు స్టెంటో ఏదో అది సేమ్, అన్నీ సేమ్, డాక్టర్లు కూడా సేమ్, కానీ వాళ్ళు అనుభవించే సుఖ దుఃఖాలలో చాలా భేదం ఉంది. దాన్ని బట్టి సంఘాతమే భోక్త ఈ పక్షంలో ఎటువంటి భేదం ఉండరాదు అని ఉంటుంది. కాబట్టి సంఘాతము కంటే విలక్షణమైనటువంటి భోక్త గలదు. ఆ భోక్త అహంకారమా లేక సమష్టి ప్రాణశక్తియా అది వేరే సంగతి, ఆ మాట తర్వాత చూద్దాం. సంఘాతమైతే మనకు భోక్త కాజాలదు. ఇప్పుడు వాక్యాన్ని మళ్ళీ జాగ్రత్తగా చూడాలి. సంఘాతం వ్యతిరిక్తే తు పునః భోక్తని, సంఘాతమే భోక్త కాదు, భోక్త సంఘాతము కంటే విలక్షణమైనది ఒకటి కాదు, అది ప్రాణతత్వమా ఆత్మ చైతన్య తత్వమా ఏదో ఒకటి, మొత్తానికి సంఘాతం వ్యతిరిక్తమైన భోక్త ఉంది అని అన్నప్పుడు సంఘాత సంబంధ విశేష అనేకత్వాలు, సంఘాతంలో తేడా లేదు, అందరి సంఘాతము ఏకమే, కానీ ఆ భోక్తకి ఆ సంఘాతంతో ఉండే సంబంధంలో తేడా ఉంది. ఇప్పుడు రోగం ఒక్కటే ఇద్దరికి, రోగం ఒక్కటే రోగం ఇద్దరికి, ఆ రోగం వల్ల ఒకడు ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు, అదే రోగం వల్ల ఇంకొకడు తక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఎందుకో తెలుసునండి, మనం దేహంతో ఏర్పరచుకున్న సంబంధాన్ని బట్టి, ఒకడు ఆత్మానాత్మ వివేకాన్ని బాగా అభ్యాసం చేసి దేహము ఎడల ఒక సాక్షిభావంతో ఉంటాడు, వాడికి అదే రోగము చాలా తక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇంకొకడు దేహమే నేను అనే వెర్రి తాదాత్మ్యంలో ఉంటాడు. ఎందు దేహభిన్నమైన ఆత్మ గలదు అని ఎదుగుతారు, ఇంకేం పరుగులు తీస్తారు, దేవాలయాలు అంటారు, నదులు అంటారు, స్నానాలు అంటారు, ప్రయాగ అంటారు, కాశీని హడావం చేస్తారు, గంగలో మునకేస్తూ ఉంటారు, యజ్ఞాలు అంటారు, యాగాలు అంటారు, తప్ప సంఘాతము కంటే భిన్నమైన సాక్షిని లేదు అని అది పెట్టుకో. అసలు అసలు కాశీ అది, సంఘాతము సాక్షిగా దర్శించుట అది కాశీ, కాశీ పంచకం వెళ్ళిపోవాలి, ఇంకే కాశీ టికెట్ కొనుక్కొని వెళ్ళి వచ్చేస్తే కాశీ పంచకం అనుకోవాల్సి. కాబట్టి కనుక సంఘాతము కంటే వ్యతిరిక్తమైన సాక్షి చైతన్యము నేను అని ఒకడు ఉంటాడు, వాడు ఆ సంఘాతాన్ని అలా చూస్తాడు. ఆ డాక్టర్ డాక్టర్ ఏదో మందు ఇస్తుంటే ఆ మందుని తింటాడు, ఆ సంఘాతాన్ని చూస్తాడు, మందు దీంట్లో వేసాం కదా మళ్ళీ అవైంది అని మళ్ళీ మందులు పరికిస్తాడు, ఆ మందుకి ముందు ఎలా ఉంది దీన్ని అంతా సాక్షిభావంతో చూస్తాడు. వాడికి ఆ వ్యాధి, అదే వ్యాధి వాడికి చాలా తక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒక అందరూ చెప్పారు, కొంత వేదాంతం విని
కొంత దేహాభిమానం తక్కువ ఉన్నవాడికి సర్జరీ చేస్తే వాడు పడి కష్టం తక్కువ ఉంటుంది, వాడు తొందరగా కోలుకుంటాడు. నాలుగు రోజుల ముందు ఇంటికి పంపించేస్తాడు కాబట్టి. దేహమునందు వెళ్ళి మమకారం పెట్టుకుని నేను చచ్చిపోతానేమో అని భయపడుతూ దిక్కు దిక్కు దిక్కుపడుతూ వాడు సర్జరీలోకి వెళ్తాడు. ఆ లోపల సర్జరీలోకి వెళ్ళగానే ఆ నర్సులు డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు ఐదారు, దీన్ని చూసి ఏదో మధ్యస్థానానికి కొనుక్కోవడే మేకపిల్లవలే ఉన్నాడు వీడు, మనం వీడు వైద్యం చేయడం కోసం తీసుకొచ్చేవా లేకపోతే కత్తి ఉత్తరం కత్తితో పీక ఉత్తరం తినాలనుకుంటున్నాడు, ఏమైనా అంతలా మిగిలిపోతున్నాడు ఏమిటి అని అనుకుని డాక్టర్ ఎనస్థీషియాలజిస్ట్ కోసం చేస్తాడు. అప్పుడు ఎనస్థీషియాలజిస్ట్ మార్ఫిన్ పెడతాడు, పెడితే వీడు ఆ టెన్షన్ కొంచెం తగ్గి లేకపోతే టెన్షన్ తగ్గడానికి ఏదో మందు పెడతాడు. ఆ మందు వీడికి ఇవ్వడం ఇంజక్షన్ అక్కడ సీసా ఒక సీసాలో ఇస్తారు, ఎందుకంటే వీడికి ఆల్రెడీ చేతికి పెట్టేసి ఆ చూపు పెట్టేసి పెట్టారు ఆ సీసా వెళ్ళడంతో వీడు ఎక్కడికి వెళ్ళినా ఆ చూపు ఆ సీసా వీడితో పాటు వస్తుంది. ఆ సీసాకు ఒక రబ్బర్ సెప్టం ఉంటుంది, వాడు డాక్టర్ అంటాడు అనేప్పటికి వాడు ఆ టెన్షన్ తగ్గించేటువంటి మందు ఏదో ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ యాంటీ డిప్రెసెంటో లేదా డిప్రెసెంటో ఏదో ఉంటుంది, అది కూడా అది వీడి బ్లడ్లో బ్లడ్లో వెళ్ళి వీడి వెర్రి మమకారం ఆ బెంగా కొట్టడం తగ్గితే అప్పుడు వీడి శరీరము మజిల్స్ బిగుసుకుపోయి ఉంటాయి ఆ టెన్షన్, అప్పుడు మజిల్స్ కొంచెం బిగుసు అవుతాయి ఆ టెన్షన్ తగ్గి అప్పుడు వైద్యం చేస్తారు. ఆ తర్వాత వాడిని తీసుకొచ్చి ఇంటెన్షన్ కేర్ వారితో వనిస్తారు, ఆ ఎనస్థీషియా పోతుంది, ఆ తర్వాత వీడి పాటలు ప్రారంభం. అదే వ్యాధి ఆ దేహాభిమానం అధికంగా ఉండడం చేత అదే వ్యాధి ఎప్పుడు దుఃఖంగా ఏమంటే సంఘాతమే భోక్త అన్నప్పుడు ఇలాంటి తేడాలు పుట్టుతాయండి కుదరం. సంఘాత కంటే విలక్షణమైన భోక్త ఉన్నప్పుడే ఇటువంటి భేదములు మీకు చక్కగా యుక్తియుక్తంగా ఉంటాయి. అదే అంటున్నారు సంఘాత సంబంధ విశేషములు అనేకంగా ఉంటాయి, దానిని బట్టి పేషణ చేస్తే ఓ రకంగా వేదన అంటే తెలియడం దుఃఖం కాదు, పేషణ అంటే వాడిని కుదిపేస్తే వాడికి తెలిసి పద్ధతి ఒకలా ఉంటుంది. కుదపకుండా దగ్గరికి వెళ్ళి బృహన్ పాండరవాస అన్నారనుకోండి వాడు తెలుసుకునే పద్ధతి ఇంకోలా ఉంటుంది, అంటే వాడికి ఏమీ తెలియదు, కుదిపేసి బృహన్ అంటే ఏమిటో ఉనికి పడలేస్తాడు, తెలిసి పద్ధతి వేరే ఉంటుంది. అంటే ఏమిటి, అంతకుముందు నిద్రావస్థలో వీడికి సంఘాతంతో సంబంధం లేదు, వాడిని కుదిపి లేపేప్పటికీ సంఘాతంతో సంబంధం వచ్చింది, అంటే సంఘాత విలక్షణమైన ఒక తత్వము గలదు, దానికి నిద్రలో సంబంధం బ్రేక్ అయింది, నిద్ర నుంచి బయటకు వస్తూనే మళ్ళీ సంబంధం ఏర్పడింది అని తేడా మీకు తెలియట్లేదు. కాబట్టి సంఘాతమే భోక్తంటే ఇటువంటి తేడాలకి గతి ఏముంటుంది. కాబట్టి అదో విశేషం పేషణాపేషణ కొంత వేదనాయా, పేషణ చేసి వేదన అంటే తెలియడం, పేషణ చేసినప్పుడు ఒక రకంగా తెలుస్తుంది, పేషణ చేయకపోతే ఆ తెలుసుకోవటంలోనే తేడా కనబడుతుంది, అంటే వాడికి ఏం తెలియట్లేదు. తర్వాత సుఖ దుఃఖ మోహ, దేహము విషయంలో సుఖములో తేడాలు ఉంటున్నాయి, సంఘాతం అదే అందరి సంఘాతము ఒకటే, కానీ ఆ సంఘాత సంబంధాన్ని బట్టి సుఖంలో దుఃఖంలో మోహంలో, మోహం కూడా నేను ఇందాక చెప్పిందంటే ఒకడికి తాదాత్మ్యాధ్యాస చాలా అధికంగా ఉంటుంది అదే మోహం, ఇంకొకడికి చాలా అల్పంగా ఉంటుంది. తర్వాత మధ్యమ అధమ ఉత్తమ కర్మఫల, ఇప్పుడు సంఘాతం ఉందనుకోండి, సంఘాతము సంఘాతమే భోక్త అయ్యే పక్షంలో అందరికీ లభించే కర్మఫలములు సమానంగా ఉండాలి, ఒకడికి ఉత్తమము ఒకటికి అధమము ఒకడికి మధ్యమము ఫలం రాకూడదు, ఒకే కర్మ. ఇప్పుడు సంఘాత ఇప్పుడు ఐదు కూర్చుని వ్రతం చేశారనుకోండి, ఒకడు మెకానికల్గా చేస్తాడు, ఇంకొకడు చాలా ప్రేమతో భక్తితో చేస్తాడు, ఇంకొకడు నిష్కామంగా చేస్తాడు, అదే వ్రత. ఈ మెకానికల్గా చేసేవాడి వ్రతం అధమం, ప్రేమతో భక్తితో చేసిన వాడి వ్రతం మధ్యమం, నిష్కామంగా చేసిన వాడి వ్రతం ఉత్తమం. సంఘాతాలలో తేడా ఏమైనా ఉందా, మూడు సంఘాతాలు సమానమే, మూడు సంఘాతాలు చేసిన కర్మ కూడా సమానమే, తేడా ఏం లేదు, కానీ ఫలభేదం వచ్చింది. ఎందుకని ఆ సంఘాతముతో సంబంధము కలిగి ఉన్న భోక్త ఒకటి వేరే ఉన్నది విలక్షణ తత్వం,
దానిలో ఉండే విశేషాన్ని తేడాన్ని బట్టి ఫలంలో కర్మఫలంలో తేడాలు వచ్చేవి. కాబట్టి సంఘాత విలక్షణమైన మోక్త కాలాలు. మీరు బృహదారణ్యకోపనిషత్తు కావాలన్నాను, మళ్ళీలాగే ఉంటుంది ఉపనిషత్తు, అలా పోతూ ఉంటున్నది. అదేం తెలియ తెమలదు అంత గమ్ముని. తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఒకప్పుడు చాలా సరళంగా ఉంటాయి, ఒకప్పుడు జటిలంగా ఉంటాయి. వాటిని అలా సాగతీస్తూ వాటిలో కొంత స్వారస్యాన్ని చుట్టించి కొంచెం విని వాళ్ళకి అది ఉత్సాహాన్ని కలిగించే విధంగా చెప్పే ప్రయత్నం కొంతవరకు వర్క్ అవుతుంది, కొంతవరకు వర్క్ అవుతుంది. అలా ఈ యాత్ర ఇలా నడుస్తాం. తథా శబ్దాది పటు మాన్యాధికృతశ్చ, అది సంగ్రహవాక్యం. ఇంకా అదే టాపిక్ పోతాం, ఇంకా అవలేదు ఆ టాపిక్. సంఘాతమే భోక్తన్న పక్షంలో శబ్దాది పటు మాన్యాధికృత విశేషం ఉండకూడదు. సంఘాతమే భోక్త అయ్యే పక్షంలో ఈ విశేషాలు ఉండకూడదు. అది ఇంకో ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇక్కడ తెలుగులో చాలా బాగా రాసి ఉంది, వినికిడి చూపు మొదలగునవి బాగా ఉంట సన్నగిల్లుట ఓ మోస్తరుగా ఉంట మొదలగు భేదములు సంఘాతమే భోక్త అయ్యే పక్షంలో పోసాగాము. ఇప్పుడు అది 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 సంగ్రహవాక్యం, దానికి వివరణ వస్తుంది. వివరణ ఏమవుతుందంటే నిద్రలేచుట ఎందు కూడా ఈ తేడా స్పష్టముగా ఉన్నది కదా. ఎందుకంటే నిద్రపోతున్న వ్యక్తిని కేవలము స్పృశించినప్పుడు అతడు నిద్రలేవలేదు, అజాత శత్రువు అతనిని చేతితో గట్టిగా కుదిపినప్పుడు అతను నిద్రలేచాడు. కావున ఇక్కడ ఆత్మతత్వాన్ని బోధించే వాక్యం ఇది, చాలా చక్కటి వాక్యం ఇది. జాగ్రత్తగా ఈ వాక్యం క్లైమాక్స్లో చెప్తారని అన్నానే సంథింగ్ సిమిలర్ టు దాట్. అది కొంచెం మనం సావకాశంగా చూద్దాము. అస్థిచ అయం విశేష, అది వేరే టాపిక్ అది. తథా శబ్దాది పటు మాంద్యాది కృతశ్చ, శబ్దస్పర్శాదీనా పటుత్వం అతిపటుత్వం మాంద్యం అతిమాంద్యం ఇచ్చేవాది నా కృతో విశేష బోధే దృశ్యతే సోపి సంఘాతవాదే నశించది ఇత్యాహ. ఇప్పుడు సంఘాతమే భోక్త అన్నప్పుడు, ఇప్పుడు అదే చెవి చెవి సంఘాతము, ఆ చెవి శబ్దమును ప్రకాశింపజేసే భోక్త చెవియే అన్నప్పుడు, ఇదే చెవి ఎప్పుడు ఇదే చెవి ఉంది కదా, అదే చెవి అలా ఉన్నప్పుడు ఒకప్పుడు ఆ చెవి శబ్దాన్ని బాగా వినడం, ఇంకొకప్పుడు సరిగ్గా వినలేకపోవడం, వినికిడి శక్తి సన్నగిల్లడం, ఇవన్నీ సంఘాతాన్ని బట్టే వస్తాయా, సంఘాతము కంటే విలక్షణమైన భోక్త ఉంటే వస్తాయా? అంటే సంఘాతం కంటే విలక్షణమైన భోక్త ఉన్నప్పుడు మాత్రమే ఈ తేడాలు పోసగలము. ఎలాగో చెప్తున్నాను అది దాటి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, మీరు ఒకసారి పిలిచారు స్వామీజీ అన్నారు, నేను వినలేదు. మళ్ళీ రెండోసారి స్వామీజీ అన్నారు, విన్నాను. ఇందాక సరిగ్గా వినలేదు, ఇప్పుడు సరిగ్గా విన్నాను. సంఘాతమే భోక్త ఈ పక్షంలో ఒకసారి సరిగ్గా వినకపోవడం, ఒకసారి ఓ మోస్తరుగా వినడం, ఇంకొకసారి పూర్తిగా వినడము, ఈ తేడాలు ఎలా పోసుకుంటాయి? ఈ తేడాలు పోసడం. అలా కాకుండా సంఘాత కంటే సంఘాతము కంటే విలక్షణమైన భోక్త గలడు గలదు అనో గలడు అనో అని అన్నప్పుడు ఆ భోక్త, ఆ భోక్త చైతన్యం అయితే ఆ చైతన్యం ఇంకొక చోట ఎంగేజ్ అయి ఉన్నప్పుడు ఈ శబ్దం అదే అయినా వినలేకపోతాడు. ఆ చైతన్యాన్ని ఇక్కడ ఫోకస్ చేసినప్పుడు అదే శబ్దాన్ని బాగా వినగలుగుతాడు. కాబట్టి సంఘాతమే భోక్త అనే పక్షంలో పరధ్యానంగా ఉండడం, మనసు ఎక్కడో ఉంటే ఇక్కడ వినలేకపోవడం, ఇటువంటి తేడాలు పోసాగలము. ఎందుకంటే సంఘాతం ఎప్పుడూ ఉండనే ఉందిగా. కాబట్టి మొదటిసారి రెండోసారి పిలిచిన పిలుపు ఒకే రకంగా ఉన్నప్పుడు మొదటిసారి ఎంత బాగా విన్నాడో రెండోసారి కూడా అంతే బాగా వినాలి. లేదా రివర్స్లో చెప్పండి, రెండోసారి ఎంత బాగా విన్నాడో మొదటిసారి కూడా అంత బాగాను వినాలి, కానీ వినలేదు. ఎందుకు వినలేదు? సంఘాతమే వినే పక్షంలో సమానంగా వినాల్సి ఉంటుంది. ఒకసారి బాగా విన్నాడు, ఇంకోసారి వినకుండా ఉన్నాడు.
ఈ తేడాల మాట ఏమిటి? ఈ తేడాలను బట్టి సంఘాతము కంటే విలక్షణమైన భోక్త కలదు అని నేను అలా సర్దుబాటు చేసి చెప్పాను. ఏమంటే కానీ మొత్తానికి ఆ వాక్యము కొంచెం జటిలమైన వాక్యమే. శబ్దస్పర్శాదీన పటుత్వం అతిపటుత్వం మాంద్యం అతిమాంద్యం ఉద్యోగమాదిన కృతో విశేష బుధే దృశ్యత సోపి సంఘాతవాదే ప్రసిద్ధ్యతి త్యాహ అని ఆనందగిరి. మనకు ఎక్కడైనా సహాయం అవసరం కరెక్టే, నేను చెప్పినట్టుగానే రాసుకున్నారు. ఎలాగంటే ఆహ్వాన శబ్ద హస్తాది స్పర్శ అదండి ఆహ్వాన శబ్ద. రాముడు కూర్చుని ఉన్నాడు అక్కడ, ఓ రామా ఓ రామా అని పిలిచాడు. ఇప్పుడు ఈ ఓ రామా అనే శబ్దాన్ని తెలుసుకునేది భోక్త. భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేసేది. ఈ ఓ రామా అనే శబ్దాన్ని తెలుసుకునేది భోక్త దేహమే అన్నప్పుడు మొదటి పిలుపుకి రెండో పిలుపుకి వాడి రెస్పాన్స్ సమానంగా ఉండాలి. అంటే మొదటి పిలుపు వాడు సరిగ్గా వినలేదు, రెండో పిలుపు బాగా విన్నాడు. అంటే మొదటి పిలుపులో సంఘాతము, రెండో పిలుపులో సంఘాతము సేమ్, కానీ సంఘాతం కంటే విలక్షణంగా ఉండి ఈ శబ్దాన్ని ప్రకాశింపజేసే తత్వం వేరే ఉంది ఒకటి. అది మొదటి పిలుపులో ఇంకో చోటకి పోయింది, అంచేత మొదటి పిలుపు సరిగ్గా ప్రకాశించలేదు. రెండో పిలుపులో అది ఫుల్గా ఇక్కడే ఉంది, కాబట్టి రెండో పిలుపు జాగ్రత్తగా విన్నాడు. అది ఆహ్వాన శబ్దం. హస్తస్పర్శ, వాడు కూర్చున్నాడు, ఓ చేతితో ఇలా ముట్టుకున్నాడు, మళ్ళీ చేతితో ముట్టుకున్నాడు. మొదటిసారి అసలు వాడికి తెలియనే తెలియలేదు, రెండోసారి స్పష్టంగా తెలిసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆ స్పర్శని ప్రకాశింపజేసేది సంఘాతం కాదు. స్పర్శని ప్రకాశింపజేసేది సంఘాతం అయితే మొదటిసారి ఏ విధంగా స్పర్శని ప్రకాశింపజేస్తుందో రెండోసారి కూడా అదే విధంగా స్పర్శని ప్రకాశింపజేయాలి. కానీ మొదటిసారి వాడికి అసలు ఎవడో వాడిని స్పర్శ చేసేయడనే తెలియలేదు, రెండోసారి స్పర్శ తెలిసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? నిద్రపోతున్నాడు, ఒకసారి ముట్టుకున్నాడు, అసలు స్పర్శ తెలియలేదు, రెండోసారి ముట్టుకున్నాడు, ముట్టుకుంటే స్పర్శ కొంచెం తెలిసి ఇలా తోసేసి మళ్ళీ కొట్టుకున్నాడు, మూడోసారి ముట్టుకున్నాడు, ఎవడరా నన్ను నిద్రలేపాను అని లేచిపోతున్నాడు. మూడు స్పర్శలు సమానంగా ఉన్నాయి. సంఘాతమే భోక్త అయ్యే పక్షంలో ఈ రెస్పాన్సెస్లో తేడా ఉండరాదు, కానీ ఉంటుంది కనుక సంఘాతము కంటే విలక్షణమైన భోక్త గలదు అని నిరూపించి, ఇప్పుడు ఈ పేషణానికి అంటే కుదపడం, కుదిపినప్పుడు వీడు లేచి కూర్చున్నాడు అంటే సంఘాతము కంటే విలక్షణమైన భోక్త ఉందని నిత్యం అయిపోయింది. అక్కడికి ఆ సంఘాతవాదం తీసేశారు. ఇప్పుడు ఈ తేడా ఏమిటి? కుదపడానికి ముందు వాడిని ముందుకు తీస్తే వాడు తెలియలేదు, కుదిపినప్పుడు లేచి కూర్చున్నాడు, ఏమిటైంది? అదే సంఘాతం కదా. కుదపడానికి ముందు, కుదిపిన తర్వాత సంఘాతం అదే కదా. తేడా ఎలా వచ్చింది? దేన్ని బట్టి వచ్చింది తేడా? అదిగో అదే ఆత్మచైతన్యము, అదే యథార్థమైనటువంటి భోగ్యమును ప్రకాశింపజేసే వెలుగు అనే విషయాన్ని తరువాతి వాదంలో ఆ పారాగ్రాఫ్లో చెప్పబోతున్నారు. మనం క్లాస్లో కొంచెం ఫ్రెష్గా చూద్దాం. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణ. మీకు అందరికీ తెలుసు స్వామి ఏకాత్మానందజీ వారు దేహత్యాగం చేశారు, ఆ కారణంగా నేను ఈవేళ పొద్దున్న 9 గంటలకి